as long as God has a plan for you, as long as God's calling is powerful in your life, let me remind you, God will speak to you time and again. మాటి మాటికి మాటి మాటికి దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. దేవుడు ఎవరికి పక్షపాతి కాదు, ఎవరికి పక్షపాతి కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు, ప్రతి ఒక్కరితో. కొంతమంది అంటారు, లేదండి సేవకులతో మాట్లాడు. కాదు, ఆయన స్వరం వినాలని కాశ ఉంటే ఖచ్చితంగా దేవుడిని ఏం చేస్తాడు? మాట్లాడతాడు. గాడ్ విల్ స్పీక్. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. ఇక్కడ దేవుడిని జీవితంలో ఒక భయంకరమైన కార్యము అనుమతించక ముందు ఖచ్చితంగా దాన్ని సూచనలు ఎన్నో రకాల మాట్లాడు. నిన్ను చెప్పకుండా ఏది చెయ్యడు. దేవుని ప్రభుత్వం అర్థం చేసుకోవాలంటే ముందు దేవుని బంధం అర్థం చేసుకోవాలి. నువ్వు విషాదం ఏంటంటే ఈరోజు బంధాలు, దేవునితో బంధం లేదు మనకు. వి డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. రీజన్ ఈస్ వి డోంట్ హ్యావ్ కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితో సంభాషణ లేదు. ఆయన స్వరం మనము వినట్లేదు. ఆయన స్వరం విన్నప్పుడు బంధం ఎట్లుంటుందండి? ఓన్లీ వాంట్స్ కమ్యూనికేషన్, ఓన్లీ వాంట్స్ రిలేషన్షిప్. ఆయన గుండె కొట్టుకునేది, పిడికిలు విప్పి ప్రతి జీవి కోరిక తీర్చాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. రహస్యము దాచిన ధననిధిని కాళ్ళ దగ్గర తీసుకొని పారేయాలని చూస్తున్నాడు. తెరిచబడిన ద్వారములు తెరిచుంచాలని ఆశపడుతున్నాడు. నీ చరిత్ర మార్చాలని ఆశపడుతున్నాడు. పిలుపు యొక్క ముద్రగా ఇవన్నీ కళ్ళ ముందు తీసుకొచ్చి నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. బట్ హి ఓన్లీ లాంగ్స్ ఫర్ అ రిలేషన్షిప్. ఏం కోరుతున్నాడండి? బంధం కోరుతున్నాడు. తరఫీదు పొందిన చెవులు శక్తివంతమైన పెదాలను ఇస్తాయి. శక్తివంతమైన పెదాలు ఉన్న దగ్గర ప్రకృతి కానీ, సమస్య కానీ, అవరోధాలు కానీ దేవుని చిత్తమైతే సలామని కాలదలు వచ్చి దండం పెడతాయి. ఈ శక్తి ఎవరికి వస్తుంది తెలుసా? ఎవరైతే చెవులు చెవునో ఇదే దేవుని స్వరానికి, వారు పిలుపును శాసిస్తారు, ప్రపంచాన్ని ఆజ్ఞాపిస్తారు. దేవుడు మనకిచ్చిన శక్తివంతమైన వాగ్దానము యెషయా గ్రంథం 45 స్క్రీన్లోనే, దయచేసి స్క్రీన్లోనే మోటో ప్రామిస్ చూడడానికి ప్రయత్నిస్తాం. అందరం కలిసి అమూల్యమైన అంశాన్ని ఆరంభించాం. ఖచ్చితంగా ఈరోజు నీ కెరియర్ విషయంలో, నీ బిజినెస్ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ చేతి పని విషయంలో, నీ ఆత్మీయ పరిచర్ విషయంలో, నీ రక్షణ విషయంలో, నీ ఉద్యమం విషయంలో, ప్రతి ప్రాంతమునకు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని, ప్రతి ప్రాంతం, అది ఏ ప్రాంతమైన కావచ్చు, ప్రతి ప్రాంతం అవసరమైన అంశాన్ని దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఈరోజు శ్రద్ధగా వినడానికి ప్రయత్నిస్తాను. నిజమైన పిలుపు యొక్క ముద్ర ఎలా ఉంటుంది? నిజంగా పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు ముద్రను ఎలా వేస్తాడు మన జీవితంలో? ఇక్కడ కొరేషు గురించి రాస్తూ అందరం కలిసి ఇక్కడ రాయబడిన వాగ్దాన ప్రభావంలో లైన్ టు లైన్ చూడడానికి ప్రయత్నిస్తాం. ద్వారములు వేయబడకుండా తలుపులు తీసేదని. ఎప్పుడైతే దేవుని పిలుపులోకి మనం అడుగు పెడతామో అంతవరకు మూసివేసిన తలుపులను దేవుడు ఏం చేస్తాడంటండి? తెరుస్తాడట. సి ద షట్ డోర్స్ విల్ బీ ఓపెన్. అంటే ఇంకా ద్వారం ముందుకు వెళ్ళలేను, నా వల్ల కాదు ఇంకా అనుకున్న ప్రాంతాల్లో దేవుడు ఏం చేస్తాడట? తలుపులు తెరుస్తాడంట. రెండోది చూడండి, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదని. అడ్డుగా ఉన్న ప్రాంతాలు, మెట్టగా ఉన్న స్థలాలను ప్రభు ఏం చేస్తాడట? సరళము చేస్తాడు. మార్గమును విశాలపరుస్తాడు, సరళం చేస్తాడు. ఇది రెండవ గుర్తు. మూడోది కలిసి చదువుకుందాం రండి. పేరు పెట్టి పిలిచిన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదని. ఏ ధనం ఇస్తారంటండి? రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇస్తా అన్నాడు. ఎంతమందికి ఈ వాగ్దానం నెరవేర్చబడాలని ఆశ ఉంది మీ జీవితంలో? దేవుడి మాట నెరవేర్చును గాక. అందుకొరకే వాగ్దానాలు కేవలం తీసుకోవడమే కాదు, వాటిని మన జీవితంలో నెరవేర్చబడడానికి తాళపు చెవులను కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ తాళపు చెవి, ఈరోజు చెప్పబడే తాళపు చెవి, దయచేసి గమనించండి, చాలా చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది. ఇది చరిత్రలను మార్చబోతుంది. ఈ సందర్భంలో దేవుని యొక్క పిలిచిన వాని ముద్ర, పిలుపు, పిలుపు, పిలుపు ఎప్పుడు కూడా మన జీవితానికి గురుతరమైంది. సి కాలింగ్ ఆల్వేస్, కాలింగ్ ఆల్వేస్ ఈజ్ లింక్డ్ టు ద కాల్. పిలిచిన వాని ముద్రను అనుభవించాలి అంటే మూడో ప్రాంతము పిలుపు. ఆయన స్వరమును నువ్వు వినగలగాలి. యు షుడ్ బి ఏబుల్ టు హియర్ హిస్ వాయిస్. అందుకొరకే దానికి ప్రాముఖ్యమైన సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ హీ విల్ ట్రైన్ యువర్ ఇయర్స్. మొదటిగా గమనించండి, దేవుడు నీ చెవులను ఏం చేస్తాడు?
తర్ఫీది ఇస్తాడు. చాలామంది అంటారు చేతులకు తర్ఫీది ఇవ్వాలని, ఒప్పుకుంటారా? ఏదైనా గొప్ప కార్యాలు చేయాలంటే ఫస్ట్ ఏమంటాము, చేతులకు తర్ఫీది ఇవ్వండి లేదా మైండ్కి తర్ఫీది ఇవ్వండి అంటారు. ఒక మాట చెప్పనా, తర్ఫీదు మొదటిగా ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? చెవుల దగ్గర స్టార్ట్ అవుతుంది. మీకు అర్థం కావడం కొరకు యెషయా గ్రంథము 50:4 చదవడానికి ఒకసారి ప్రయత్నిస్తాం. బుక్ ఆఫ్ యెషయా chapter 50:4. సీ ఆల్వేస్ యు మోస్ట్ పవర్ఫుల్ లెజెండ్స్ ఆఫ్ గాడ్, దే హ్యావ్ దేర్ ఫౌండేషన్ ఇన్ ద ట్రైనింగ్ ఆఫ్ దేర్ ఇయర్స్. వారి చెవులను ఏ విధంగా తర్ఫీదు చేసుకుంటారో దాన్ని బట్టి వారి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈరోజు నువ్వు భవిష్యత్తు ఎలా దీవించబడతావు అనేది ఖచ్చితంగా నీ చెవులను నువ్వు ఎలా తర్ఫీదు చేసుకుంటావో, దేవుడు వారి చెవులను ఎలా తర్ఫీదు చేస్తాడో. నీవు చెవులను కానీ దేవుని తర్ఫీదుకు అప్పగించుకుంటే నీ భవిష్యత్తు ఇలాగే ఉండదు. మారాల్సిందే, ఆశీర్వించబడాల్సిందే, దీవించబడాల్సిందే, పిలుపు ముద్ర చూడాల్సిందే. ఎప్పుడు? చెవులు తర్ఫీదు చేయబడితే. అందుకొరకే ఒకసారి చాలామంది అందరూ ఏమనుకుంటారంటే, నేనండి మాట్లాడితే ప్రవచన వాక్యం మాట్లాడాలి, నేను మాట్లాడింది చెప్పింది చెప్పినట్టు జరగాలి, ఒక్క మాట కూడా నేను చెప్పింది రాలిపోవద్దు, నేను మాట్లాడితే దేవుని మాట శాసనం లాగా ఉండాలి, ప్రకృతి కూడా వణకాలి, గజగజ వణకాలి అంటాం. ఓకే, దేవుడు నెరవేరుస్తాడు, కానీ అంతటి అభిషేకం, అంతటి అధికారం, అంతటి స్థైర్యం నెరవేర్చబడాలి అంటే ఒక బలమైన ప్రార్థన యోధుడు, ద పవర్ఫుల్ ప్రేయర్ వారియర్ ఎవరవుతారో తెలుసా? ఎవరి ప్రార్థనలో శక్తి ఉంటుంది తెలుసా? ఎవరు పదాలు తెరిస్తే ప్రపంచము, ముఖ్యంగా ప్రకృతి కూడా గజగజలాడుతుంది తెలుసా? ఎవరు నోరు తెరిస్తే వారు, ఎవరు ప్రార్థన చేస్తే ప్రపంచం కూడా భయపడే అంత, లేదా ఏ శక్తులైనా సరే, అంధకార చీకటి శక్తులు మొదలుకొని, ప్రకృతి మొదలుకొని దేవుని యొక్క మాటను విందినట్లుగా నీ మాట, నీ ప్రార్థన ఒకవేళ జవాబు రావాలి అంటే దాని యొక్క రహస్యాన్ని యెషయా గ్రంథం 50:4 కలిసి చదువుకుందాం. లెట్స్ ఆల్ టుగెదర్ రీడ్ యెషయా chapter 50:4 ఆల్ టుగెదర్ ప్లీజ్. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్న. ఒక నిమిషం, ఇప్పుడు శిష్యుడికి దేవుని నామం పేరట శిష్యునికి అధికారము. మొదటిగా దేవుడు దేనికి, ఏ ప్రాంతంకి ఇస్తాడట? నోరుకి ఇస్తాడు కదా. దేనికి ఇస్తాడు? బాగా వినండి, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. ఇప్పుడు నోటితో కలుగునుగాక అంటే చెప్పండి. యేసు నామం పేరట పేతురు వచ్చి అన్నాడు. వెండి బంగారాలు మా దగ్గర లేదు, కానీ యేసు నజరుడైన యేసు నామం పేరట లేచి నడువు. నోరు తన్నాడా లేదా? మరి నోరు తనేసరికి అంతవరకు, అంతవరకు స్వస్థత లేని ప్రాంతాల్లో అడుకుదింటున్న వాడి జీవితం సమోన్నతంగా ఏమైంది? మార్చబడి. ఇప్పుడు అధికారం ఎక్కడుంది? త్వరగా చెప్పండి. మనం ప్రార్థన దేంతో చేస్తాం? త్వరగా చెప్పండి నోట్. అందుకొరకే తండ్రి నామం పేరట మీరు ఏది అడిగినను మీకు తండ్రి ఇవ్వడానికి ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు కదా. ఇదంతా ఎక్కడుంది? త్వరగా చెప్పండి నోడతాను. కానీ ఈ నోరు సీక్రెట్ ఎక్కడుంది చదువుదాం. నెక్స్ట్ లైన్, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ఇప్పుడు శిష్యుని నోరు పలకాలి అంటే మొదటిగా ఆ శిష్యుడు వినాలి. మళ్ళొకసారి చదువుదాం రెండో భాగం, లేదా అంత కలిసి చదువుదాం రండి. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించున్నాడు. మొదటిగా దేవుని కార్యము జరగాలి అంటే, నువ్వు శిష్యుని నోరు నీకు ఉండాలి అంటే, యేసుక్రీస్తు నామం పేరట ఈ నోటి ద్వారా నువ్వు చేసే ప్రార్థనలు కానీ, లేదా కార్యాలు కానీ, ఉచ్చరణ కానీ, ఈ క్రీస్తు నామం పేరట నువ్వు ఏమి చేయాలని తలచిన ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా సార్థకం అవ్వాలి అంటే మొదటిగా శిష్యునికి తగిన నోరు కంటే ముందు శిష్యునికి తగిన చెవులు కావాలి. ఇయర్స్ నీడ్ టు బి ట్రైన్డ్. అర్థమైన ఒకసారి చేస్తాను. తర్ఫీదు గాంచిన చెవులు, తర్ఫీదు పొందిన చెవులు, మూడో సత్యం. తర్ఫీదు పొందిన చెవులు ఎవరికైతే ఉంటాయో, తర్ఫీదు పొందిన చెవులు ఎవరికైతే ఉంటాయో, ఆటోమేటిక్గా వారు ఏం పొందుకుంటారంటే తర్ఫీదు పొందిన నోరు పొందుకుంటారు. ఈ సంఘటన అర్థం కావడానికి కొరకు చాలా కాలం క్రితం నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. టీంకి వెళ్ళాము, పరిచయం జరుగుతూ ఉంది.
జరుగుతున్నప్పుడు అక్కడ సేవకుని యొక్క కూతురు మాటలు రావట్లేదని చెప్పి ప్రార్థన తీసుకొచ్చారు. దేని తీసుకొచ్చారండి? స్పీచ్ డిలే ఉంది, మాటలు రావట్లేదని. అప్పుడు మాటలు రావట్లేదని తీసుకొచ్చినప్పుడు నాతో పాటు డాక్టర్స్ టీమ్ అంతా ఉన్నాం. అయితే మా మదర్ కూడా డాక్టరే. సో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే, మేము అబ్జర్వ్ చేసినప్పుడు మాకు ఏమనిపించిందంటే, పాపని 2-3 సార్లు పిలిచాం, పిలిస్తే రెస్పాండ్ అవ్వట్లేదు పాప. ఏంటి ఏంటి అని చెవు కొద్దిగా క్రాస్గా తిరిగి కష్టపడి వింటుంది. వెంటనే మేము అన్నాము, బెటర్ యు గెట్ హర్ టెస్టెడ్ ఫర్ హియరింగ్. టెస్టింగ్ ఏం తీసుకెళ్ళండి? చెవులోకి తీసుకెళ్ళి ఆడియోమెట్రీ టెస్ట్ చేయండి. ఒక్కసారి హియరింగ్ ఎయిడ్స్ ఒకవేళ అవసరం ఉందని చెప్తే హియరింగ్ ఎయిడ్స్ పెట్టండి, ఆటోమేటిక్గా స్పీచ్ వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా మరుసటి రోజే కూడిక అయిపోయింది, మరుసటి రోజు ఉదయకాలం తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే తనకేముందండి? చెవుడు అనకండి, హియరింగ్ ఇంపేర్మెంట్ ఉంది, చెవులు వినికిడి లేదు, కొద్దిగా డెఫిషియన్సీ ఉంది. వెంటనే వాళ్ళు అన్నారు, ఈ డెఫిషియన్సీ వల్ల తనకు చెప్తున్న తరగతుల్లో క్లాసెస్లో తనకు ఏది కూడా లోపలికి సిగ్నల్ వెళ్ళలేదు, వెళ్ళలేదు కాబట్టి తనకు భాష రావట్లేదు. ఇమ్మీడియట్గా పాప స్టోరీ చేంజ్ అయిపోయింది, ఇప్పుడు తను డిగ్రీలో జాయిన్ అయింది. స్టోరీ ఎక్కడ మారింది చెప్పండి? ఎక్కడ మారింది? ఎటు చెప్పండి? వినికిడి దగ్గర అంత తాళపచే వాగిపోయింది. ఈరోజు మనలో చాలామంది ఏంటంటే, నాకేంటండి దేవుని బిడ్డగా నాకు అంత అధికారంతో ప్రార్థన చేయలేకపోతున్నా, నా ప్రార్థనలకు అంత శక్తి లేదు, నా విశ్వాసపు వాక్యానికి నా పదాలకు అంత ప్రవచన శక్తి లేదు, ఎందుకు అండి నేను చాలా బలహీనంగా అనిపిస్తూ ఉంది అంటే, కారణం ఏంటంటే నీ ప్రాబ్లం ఇక్కడ కాదు, నీ ప్రాబ్లం ఇక్కడ కాదు, నీ ప్రాబ్లం ఎక్కడ? చెవులు. వినొచ్చు, లేదండి నాకు హియరింగ్ ఇంపేర్మెంట్ లేదండి, బాగానే ఉన్నానండి అని. ప్రపంచంలో ఈ లోకానికి కావాల్సింది ఏంటంటే పంచ జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తే నీ ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకుంటావు. మరి ఆత్మ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కొరకు మనకే జ్ఞానేంద్రియాలు కావాలి, విశ్వాసపు జ్ఞానేంద్రియాలు కావాలి. ఇప్పుడు విశ్వాసం ఏంటంటే వినుట వలన విశ్వాసం ఎట్లా వస్తుంది? గట్టి చెప్పండి. సో విశ్వాసం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? వినుట వలన. అర్థమైన ఒకసారి చేస్తాను, ఎందుకంటే ఈరోజు అద్భుతమైన సత్యాన్ని దేవుడు మనలతో మాట్లాడబోతున్నాడు. ఇది అర్థం చేసుకుంటే ఇక నీ దృక్పథం మారిపోతుంది, అద్భుతాలు జరగాల్సిందే, నీ జీవితంలో మార్పు రావాల్సిందే, దేవుని కార్యం నువ్వు చూడాల్సిందే, పిలుపు ముద్ర సీలు పడాల్సిందే. ఈ ఒక్క ట్రూత్ అర్థం చేసుకో. ఇప్పుడు మనందరికీ బాగా పరిచయం, దేవుడు ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడ్డాడు. ఎంత అద్భుతం అంటే మహోగ్రమైన అద్భుతము. ఆ అద్భుతం యొక్క ప్రభావం ఏంటంటే, నేను ఇదిగో నూతన క్రియ చేయబోతున్నాను, ఒక న్యూ థింగ్ నేను చేయబోతున్నానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయితే ఆ వాగ్దానం ఇచ్చిన ఆ యొక్క నూతన క్రియ చేయబోతున్న సందర్భంలో 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము ఒకసారి 11వ వచనం చదువుదాం. అక్కడ ఏం చేస్తారంట దేవుడు, అంతవరకు వారి చెవులు మందగిల్లిపోయి ఉన్నాయి, అంతవరకు వాళ్ళ చెవుల్లో సెన్సేషన్ లేదట, అంతవరకు చెవులు పనిచేయట్లేదట, అంతవరకు దేవుడు ఎంత మాట్లాడాలని ఆశపడుతున్నా సరే వాళ్ళు దాన్ని వినలేకపోతున్నారు. పోనీ వినాలనుకున్నా కానీ చెవులో మాంద్యత ఉంది, వారికి సెన్సిటివిటీ లేదట. అప్పుడు కొన్నిసార్లు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయకపోతే మనం బూజు దులుపుతాం కదండి, ఈ పదం తెలుసు కదా, బూజు దులుపుతా. ఒక్కసారి వేసి క్లీన్ చేస్తే లోపల పట్టిన చెత్త అంతా ఏమవుతుంది? క్లియర్ అవుతుంది కదా. ఇప్పుడు దేవుడు ఒక బూజు దులుపుతానన్నాడంట. దేన్ని? 1 సమూయేలు 3వ అధ్యాయం 11వ వచనం కలిసి చదువుకుందాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఏది గింగురమంటదంట? చెవులు. మీరు అనొచ్చు అద్భుతము నూతన క్రియ చేస్తే దానికి చెవులు ఎందుకు గింగురమనాలంటే, అసలు నూతన క్రియ జరగాలంటే ఫస్ట్ ఏం గింగురమనాలండి? చెవులు గింగురమనాల. మరి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అందరి చెవులు బూజు దులపాలి అంటే దానికి దేవుడు బూజు దులపడానికి ఒక ప్రవక్త లేవనెత్తాడు, బాలుడైన సమయం లేవనెత్తాడు. ఇప్పుడు ఆ సమయంలో అంతవరకు బాలుడే, ఆ సమయంలో అంతవరకు బాలుడే, కానీ ఇప్పుడు ఆయన ఉన్నతమైన పిలుపులోకి కాలు పెట్టబోతున్నాడు. బాగా వినండి, ఏంటా పిలుపండి? బూజు దులిపే పరిచర్య.
ఇస్రాయేల్ ప్రజలు అనేకులకు చెవులు మాంద్యత వచ్చి వినబడలేని పరిస్థితులు ఉన్న వారికి ఒక నూతన ప్రవక్త దేవుని స్వరాన్ని ఆవిష్కృతం చేసి దేవుని మార్గాలను వారికి బోధించి అంతవరకు చీకటైపోయిన అరుదైపోయిన ప్రాంతంలో దేవుని స్వరాన్ని వారికి వినిపింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ఆశను దేవుడు నెరవేర్చుకోవడానికి 1 సమూయేలు 3:19 ఒకసారి చదువుకుందాం. ఒక సామాన్యమైన ఒక యావరేజ్ బాయ్, 12 సంవత్సరాలు ఒక చిన్న పిల్లవాడిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నతమైన పిలుపులోకి కాళ్ళు పెడుతున్నప్పుడు ఆ వ్యక్తిని ఎలా మలుచుకున్నాడు? 19 వచనం, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. ఇప్పుడు శిష్యుని తగిన నోరు ఆయనకు వచ్చింది, చెప్పిన మాటలు ఒక్కటి కూడా, not even a single word fallen to the ground, ఒక్క మాట తప్పిపోలేదంటండి. ఆయన చెప్పిన ఒక్క మాట తప్పిపోలే, చేసిన ఒక్క ప్రార్థన కూడా చెప్పండి తప్పిపోలేదు, ఫెయిల్ అవ్వలే. 100% సక్సెస్ రేట్ ఎవరిది? ఇప్పుడు ఆయనకు పవర్ఫుల్ నోరు ఇచ్చాడా లేదా? ఎస్ ఆర్ నో? ఎంత అభిషేకం, ఎంత శక్తి అంటే ఆయన మాట్లాడిన మాటలో ఒక్క మాట కూడా తప్పిపోలే. ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ మౌత్ ఎవర్, అతిశక్తివంతమైన నోరు. ఆయన పెదాలు కదుపుతే ఇంకంతే, చరిత్ర మారాల్సిందే. అలాంటి శక్తివంతమైన ప్రార్థన యోధుడే కాదు, ప్రవక్తే కాదు, దేవుని స్వరాన్ని వెలువరించేవాడే కాదు, ఏ ప్రాంతం తీసుకున్నా సరే ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ అనాయింటెడ్ ప్రాఫెట్. అలాంటి గొప్ప ప్రవక్తగా ఒక బాలుడు ఆవిష్కృతం అవుతున్నప్పుడు, ఆయన పిలుపులోకి అరంగేట్రం చేస్తున్నప్పుడు, అంత శక్తివంతమైన నోరును దేవుడు ఆయనకి ఇవ్వకముందు మొదటిగా ఆ పిల్లవానికి ఏం నేర్పించాడంటే శిష్యునికి తగిన చెవులను నేర్పించాడు. 1 సమూయేలు 3:19 అందరము కలిసి ఒక మాట చదువుకుందాం. 1 సమూయేలు 3:9 నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొను. 10 వచనం, 1 సమూయేలు 3:10 ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము. చాలండి, దేవుడు ఒక ప్రవక్తని అద్భుతమైన ప్రవచన శక్తి అభిషేకం ఇచ్చి ఆయన వాక్యే ప్రపంచాలు కదిలేటట్లు, ప్రకృతి ద్వందించినట్లు, ప్రపంచాలందరికీ చెవులు గింగురుమన్నట్లు, అలాంటి అతి శక్తివంతమైన ప్రవక్తగా ఒక్క మాట కూడా రాలిపోలేదని చెప్పిన మాట నెరవేర్చబడక ముందు ఆ సమూయేలు జీవితంలో దేవుడు, ఆ చిన్న బాలుడు జీవితంలో దేవుడు మొదటిగా ఒకసారి ఆ దృశ్యం చూస్తే అంత అమాయకంగా దేవుడు ఆ పిల్లవాడి జీవితంలో ఏమి నేర్పిస్తున్నాడంటే, మొట్టమొదటిగా ఆ పిల్లవాడికి నోరు శక్తివంతమైన నోరు కాకముందు ఆ వ్యక్తికి శక్తివంతమైన చెవులను తర్ఫిదిచ్చాడు. అర్థమైన ఒకసారి చేయిద్దాం. అందుకొరకు మీ బైబిల్ చూడండి, 1 సమూయేలు 3:6 యెహోవా మరల సమూయేలును పిలువగా. 1 సమూయేలు 3:8 యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా. 1 సమూయేలు 3:10 తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు. ఒక మాట ఆలోచించండి, దేవుడు ఆ బిడ్డకి ఆ పిల్లవానికి మొదటిగా ఏం నేర్పిస్తున్నాడంటే వినే చెవులను తర్ఫీదు చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ట్రైనింగ్ హిమ్ టైమ్ అండ్ అగైన్. మొదటిగా సమూయేలు అంటే ఎవరో స్వరం అనుకున్నాడు, ట్రైనింగ్ స్టార్ట్ అయింది, సమూయేలు అన్నాడు. మళ్ళీ ఈయనకు అర్థం కాలే, ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో మనకు అర్థం కాదు, మనకు కూడా ట్రైనింగ్లో అందరిలో మనలో చాలామందికి ఆశ ఏంటంటే, అవునయ్యా మేము కూడా దేవుని స్వరము వినాలి, మాకు కూడా వినే చెవులు కావాలి. ఎస్, వెరీ నైస్, దేవుడు ఇస్తాడు. స్టార్టింగ్లో ఏం చేస్తారంట, ట్రైనింగ్ స్టార్ట్ చేస్తా. సమూయేలు అంటే పాపం ఎవరి దగ్గరికి పోయాడు, ఏలి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ సెకండ్ టైం సమూయేలు, ట్రైనింగ్ స్టార్ట్ అయిందా? నోటిని ట్రైన్ చేశాడా చెవులను ట్రైన్ చేశాడా? త్వరగా చెప్పండి, గట్టిగా చెప్పండి, చెవులను ట్రైన్ చేశాడు. ఈరోజు పిలుపులో అద్భుతాలు జరగాలి అంటే, ఆశ్చర్యకార్యాలు జరగాలి, నీ జీవితాలు మారిపోవాలంటే ఎవరైతే మొదటిగా చెవులు ట్రైనింగ్ అవుతాయో విశ్వాసములో, ఆటోమేటిక్గా దేవుని స్వరం వినే విషయంలో ట్రైనింగ్ అయిన చెవులకి ఆటోమేటిక్గా నోరు ఏమవుతుందండి? శిష్యునికి తగిన నోరు అవుతుంది. ఆ సమయంలో నోటంట ఒక్క మాట కూడా తప్పిపోలేదంట.
దేవుడు పిలిచి అంటున్నాడు సమయలు అంటే ఫస్ట్ టైం పాపం కన్ఫ్యూజ్ అయ్యాడు. వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? ఏలి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాడు. సమయలు అంటే రెండోసారి ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? ఏలి. ఒక మాట చెప్తాను, ఎన్నిసార్లు ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? ట్రైనింగ్ ఇస్తున్నాడు. కరెక్ట్ చెప్పారు ఎవరు. వెరీ గుడ్. అమ్మకి బిడ్డకి ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎట్లా స్ట్రాంగ్ అవుతుంది? కొత్తగా చూడకండి అండి. ఎప్పుడు మేము పిల్లల్ని చూడలేదు, మేము పిల్లల్ని కనలేదు, మేము పుట్టలేదు అన్నట్టు చూడకండి. వాయిస్ రైట్ అవరా? చిన్నప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు ఎవరి వాయిస్ అర్థం కాక. పుట్టిన వెంటనే కన్ఫ్యూజ్ అవుతారు. 1 ఇయర్ తర్వాత కన్ఫ్యూజ్ అవుతారా? నెలల తర్వాత కన్ఫ్యూజ్ అయ్యే ప్రసక్తే. కొన్నిసార్లు ఫిజికల్ అట్టైర్కి కన్ఫ్యూజ్ అవుతారేమో. చూసే చూపు అంటే కనిపించే కళ్ళు మోసం చేస్తాయేమో, కానీ చెవులు మాత్రం మోసం చేయవండి. ఎందుకంటే ప్రతిసారి అమ్మ ఏం చేస్తుంది? కన్నా అంటే ఆ కన్న, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ శృతి, ఆ టోన్, దాంట్లో ఆటోమేటిక్గా పాప లేదు బిడ్డ ఏమవుతారు? చూన అయిపోతారు. ఫస్ట్ తప్పవచ్చు, సెకండ్ టైం తప్పవచ్చు. సమయాలు ఏం ఊడిపడలేదు పైనుంచి. ఫస్ట్ టైం తప్పయింది, సెకండ్ టైం తప్పయింది, మూడోసారి కూడా తప్పయింది. అప్పుడు మూడోసారి చూడండి, ఆయన ఆశ మంచిదే. చాలాసార్లు మనకు కూడా ఆసక్తి లేదని అనుకోకండి. మనలందరికీ మంచి ఆశే సమయంలాగా. సమయాలకి ఆసక్తి మంచిదే, కానీ వెళ్ళింది మాత్రం రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాడు. పిలుస్తుంది ఎవరు? దేవుడు. ఈయన వెళ్ళింది ఎవరికి? ఏలి దగ్గరికి. అయినా సరే నువ్వు పొరపాటు చేసినా సరే, నిజమైన గురువులు ఎవరు తెలుసా? ఈరోజు మాట చెప్తాను, రాసి పెట్టుకోండి. నిజమైన గురువులు, నిజమైన దేవుని సేవకులు ఎవరు తెలుసా అండి? నువ్వు ఎంత కన్ఫ్యూజన్తో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా లాస్ట్కి ఏలి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు రండి చూద్దాం. 9వ వచనం అద్భుతమైన మాట. నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను మళ్ళొకసారి ఎవరైనా పిలుస్తున్నారంటే యెహోవా నీ దాసు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని. నువ్వు సమయంలో అనగా సమయంలో పోయి తన స్థలమందు. సీ ఇఫ్ సమ్వన్ కాల్స్ యు అగైన్. ఏలికి దైవజనం తెలిసిపోయింది, మళ్ళొకసారి పిలిస్తే ఖచ్చితంగా ఎవరి వాయిస్? అది దేవుని వాయిసే అని చెప్పి ఫైన్ ట్యూనింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. అల్టిమేట్గా ఎవరి వైపు గైడ్ చేశాడు? దేవునితోనే. ఆయన స్వరమే వినని ట్యూనింగ్ ఎవరి వైపు నా పంపించాడు? దేవుని స్వరం వినడానికి కూడా ట్యూనింగ్ చేశాడు. ఇది నిజమైన సేవ కూడా చేసేది. గుడ్ ఓన్లీ చేయడు, హ్యాండిక్యాప్డ్ ఓన్లీ చేయడు. నిజమైన సేవకుడు ఏం చేయాలంటే నువ్వెవరి స్వరం వినాలి? దేవుని స్వరం వినాలని చెప్పి గైడ్ చేసి ఆయన స్వరం వినిపించడానికి ఎలా ఫైన్ ట్యూన్ అవ్వాలని చెప్పి అంటాడు. ఈసారి ఇంకొకసారి కానీ నీకు పిలిచినట్టు నీకు అనిపిస్తే నువ్వు నా దగ్గర రావద్దు. అంటే నేను ఎవరి దగ్గర పోవాలయ్యా అనలేదు, నా దగ్గర రావద్దు. నువ్వు ఏం చేయాలంటే వెంటనే, అయ్యా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని ప్రార్థన చేయయ్యా. అప్పుడు ఎవరు ఇస్తారు ఆజ్ఞ? దేవుడు ఆజ్ఞిస్తాడు. అప్పుడు నువ్వు ఎవరి స్వరం వింటావు? దేవుని స్వరం వింటావు. ఇన్నిసార్లు ఒక దేవుడు పిలుస్తున్నాడంటే అర్థం ఏంటంటే నీ చెవులను ఏం చేస్తున్నాడు? ట్యూన్ చేస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. నీ చెవులు ఏం కావాలి? తర్ఫీద్ అవ్వాలి. నీ చెవులు తర్ఫీద్ అయితే ఆటోమేటిక్గా నీ నోరేమవుతుంది? ప్రవక్త నోరుగా మార్చబడుతుంది. నీ ప్రార్థనలకు ఏముంటాయి? అధికారం ఉంటుంది. నువ్వు చేసే పరిచర్కి ఏముంటుంది? అభిషేకం ఉంటుంది. నువ్వు నోరు తెరిస్తే ప్రజలు ఏమవుతారు? దీవించబడతారు. అలసిన వారికి ఊరణించి మాటలు. ఎట్లొస్తుంది ఆదరణ? ఎట్లొస్తుంది? నీ గుండె గాయమై ఎవరైనా మాటినాలని పెట్టుకుంటే, ఒక అభిషక్తుడు మాట్లాడితే నీ గుండె ఆదరణ పొందుతుందంటే, అలసిపోయిన నీ శరీరానికి, అలసిపోయిన నీ మనసుకి ఊరడించి ఓదార్పునిచ్చి లేవనెత్తిందంటే, ఆ నోటి నుంచి వచ్చే మాటలు ఏంటండి? అధికారం కలిగినవి, స్వస్థత కలిగినవి. అది వచ్చిందంటే మొదటిగా ఆ వ్యక్తిలో ఏముండాలి? వినే చెవులు ఉండాలి. ఈరోజు జ్ఞాపకం చేసి మరొకసారి దేవుని సేవకు జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ చేరి వచ్చిన లైఫ్ టెంపుల్ ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరి నోరు ట్రైనింగ్ కాదు. ఫస్ట్ జరగాల్సింది ఏంటి? చెవులు ట్రైన్ అవ్వాలి. ఎవరి స్వరం వినడానికి? అది దేవుని స్వరం వినడానికి కొరకు దేవుడు అహర్నిశలు, అవకాశాలు వెంబడి అవకాశాలు, మాటి మాటికి. ఒక మాట చెప్తాను, ఎప్పుడైతే సమయలతో దేవుడు మాట్లాడని ఆశపడ్డాడో, ఎన్నిసార్లు మాట్లాడాడండి?
3 సార్లు. గాడ్ ఈస్ నాట్ టైర్డ్ టు రిపీట్ టు స్పీక్ టు అస్. దేవుడు మనతో మాట్లాడడానికి అలసిపోలేదండి. దేవుడు మనతో మాట్లాడడానికి నేను మాట్లాడనని చెప్పి మూగపోయే దేవుడు కాదు. దేవుడు మాట్లాడడానికి బాలుడైన సమయాలకు అర్థం కాకపోయినా సరే చెవులు తరఫీది ఇవ్వడానికి వరకు మాటికి 3 సార్లు వచ్చి పిలుస్తూ ఉన్నాడు. యాజ్ లాంగ్ యాజ్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ, యాజ్ లాంగ్ యాజ్ గాడ్స్ కాలింగ్ ఈజ్ పవర్ఫుల్ ఇన్ యర్ లైఫ్, లెట్ మీ రిమైండ్ టు యూ, గాడ్ విల్ స్పీక్ టు యూ టైమ్ అండ్ అగైన్. మాటికి దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అయితే మీరు అనొచ్చు, సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు బ్రదర్, మరి ఏలితో మాట్లాడలేదు కదా. ఒక మాట చెప్పాలా, దేవుడు ఎవరికి పక్షపాతి కాదు, ఎవరికి పక్షపాతి కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు, ప్రతి ఒక్కరితో. కొంతమంది అంటారు, లేదండి సేవకులతో మాట్లాడు. కాదు, నువ్వు గొర్రెల కాపరి దేవుని యొక్క స్వరమును వినాలని కాశ ఉంటే, నువ్వు గొర్రెవైతే ఆయన స్వరం వినాలని కాశ ఉంటే, ఖచ్చితంగా దేవుడిని ఏం చేస్తాడు? మాట్లాడతాడు. గాడ్ విల్ స్పీక్. యోబు గ్రంథం 33 అధ్యాయము త్వర చదవండి, 14 వచనం చూడండి, ఎంత భయంకరమైన మాట రాస్తుంది. డోంట్ సే దట్ గాడ్ ఈజ్ సైలెంట్. యూ ప్రాబబ్లీ మై హావ్ మిస్డ్ మార్క్. యూ ప్రాబబ్లీ హావ్ మిస్డ్ ద సెన్సిటివిటీ ఫర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దయచేసి దేవుని మీద బ్లేమ్ చేయకు. యోబు గ్రంథం 33:14 అందరం కలిసి చూద్దాం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది. దేవుడు మాట్లాడడానికి కొరకు మొదటిసారి మాట్లాడతాడు, 2వ సారి మాట్లాడతాడు, పర్సన్ ద్వారా మాట్లాడతాడు, సంఘటన ద్వారా మాట్లాడతాడు, దేవుని అభిషక్తిని పంపించి మాట్లాడతాడు, వాక్యాన్ని పంపించి మాట్లాడతాడు, క్యాలెండర్ ద్వారా మాట్లాడతాడు, పరిస్థితులు బట్టి మాట్లాడతాడు. ఇఫ్ గాడ్ వాంట్స్ టు స్పీక్, హీ కెన్ స్పీక్ త్రూ ఎనీవే, ఎలాగైనా మాట్లాడతాడు. కానీ మనుషులు దాన్ని ఏం చేస్తారంటండి? కనిపెట్టరంట. విషాదం చెప్పమంటారా? ఈరోజు ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే, దేవుని వాక్యం చెప్తున్న వాళ్ళకి సగం మందికి తెలియదు దేవుడు మాట్లాడతాడని. పిటియబుల్ థింగ్, మోస్ట్ పిటియబుల్ థింగ్. ఒక గుడ్డోడు ఇంకోళ్ళు నడిపిస్తే, ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడు నడిపిస్తే ఏమవుతుందండి? ఇద్దరువై గుంతలో పడతారు. దేవుని స్వరమును వినలేని సేవకుడు ఉంటే, దయచేసి అలాంటి అంధత్వంలో ఉంటే ఏలీలాగా దేవుని వైపున అటాచ్ చేయాలి. విషాదకరమైన మాట ఏంటంటే, ఇఫ్ యు హ్యావ్ టేకెన్ గాడ్స్ వాయిస్ ఫర్ గ్రాంటెడ్, లెట్ మీ వన్స్ అగైన్ ఆస్క్ యూ, అన్లెస్ యువర్ ఇయర్స్ ఆర్ ట్యూన్, డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ మౌత్ టు బి పవర్ఫుల్, డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ ప్రేయర్స్ టు బి పవర్ఫుల్, డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ మినిస్ట్రీ టు బి పవర్ఫుల్, డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ ఇన్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ టు బి పవర్ఫుల్. అన్ని కొరకు శక్తివంతమైన నోరు రాకముందు శక్తివంతమైన సేవలు రావాలి. ఇన్నిసార్లు మాట్లాడుతున్నా అంట దేవుడు. చూడండి, ఏలితో మాట్లాడలేదా దేవుడు? ఏలితో మాట్లాడలేదా అండి? ఒక మాట చెప్తాను, మీరు కావాలంటే రాసి పెట్టుకోండి ఇక్కడన్నా. దేవుడు నీ జీవితంలో ఒక భయంకరమైన కార్యము అనుమతించక ముందు ఖచ్చితంగా దాన్ని సూచనలు ఎన్నో రకాలుగా మాట్లాడతాడు. నేను చెప్పకుండా ఏది చెయ్యడు. చెప్పమంటారా బైబిల్ ఉదాహరణ? సొదొమ గొమొర్రా తగలబడి ఎంతసేపు అండి? ఎంతసేపు దేవునికి? అప్పుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహమా, నా స్నేహితుడైన అబ్రహమా, నీకు చెప్పకుండా నేను ఏదన్నా చేయగలనా? ఏలిని హఠాత్ మరణం అండి, సడన్ డెత్ అండి. ఏలి అట్లా ఆకస్మికంగా చనిపోయాడు. హోప్ని ఫినిహాస్లు చనిపోయారు. ఈయన కుర్చీలో నుంచి ఈయన బడి చనిపోయాడు. ఒక్కరోజు ఇకాబోతే, ఇకాబోతే ఒక్కరోజు కాదు. 1 సమూయేలు 2వ అధ్యాయము 27వ వచనం చదవండి. 1 సమూయేలు 2:27 అంతటా దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చి, ఇట్లా నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్ష. ఎవరు పంపించాడు? గాడ్ సెంట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎవరికండి? ఏలికి పంపించాడు. అందరూ అంటారు, దేవుడు సమూయేలుతో మాట్లాడండి, ఏలితోని మాట్లాడలేదని. ఒక మాట చెప్పనా, మాటి మాటికి దేవుడు అటెన్షన్ అడుగుతున్నాడు సమూయేలు అనేసరికి, ఇమ్మీడియట్గా ఏలికి స్ట్రైక్ అయింది. ఏమని తెలుసా? ఇది ఎవరి స్వరము? దేవుడు ఎట్ట తెలుసా అండి దేవుని స్వరం అని? అలవాట్లేంది చెప్తాడా? దేవుడు మాట్లాడే విధానం తెలియంది చెప్తాడా? 3:12 ఏముంది చూడండి, 1 సమూయేలు 3:12. ఏలి కుటుంబంలో ఏం జరగబోతుందో దేవుడు తూచా తప్పకుండా మాట్లాడంట. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పి చెప్పిందంతా ఉంది. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర అండి? ఏలి దగ్గర. కాబట్టి అన్నాడు సమూయేలు, ఇంకోసారి పిలిస్తే ఆ వాయిస్ ఎవరిది? నీ దాసుడు ఆలకించుడు, నీ చెవులు రెడీ చేసుకోయా, ఖచ్చితంగా మాట్లాడతాడు నీతోని అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే, నా చెవులు మాంద్యం అయిపోయినాయి,
నేను విననుల్లగా ఇష్టపడలేదు కాబట్టి నాతో మాట్లాడాల్సిన దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నీతో మాట్లాడుతున్నాడు. అనుభవంలో చూస్తే 20 వచనంలో ఎవరిని పంపించాడట? 227 అందరూ అంటాం కదండి, నన్ను గణపరచువారు, నేను గణపరచును, నన్ను తృణీకరించువారు తృణీకరమందుదురు. బై హార్ట్ ప్రామిస్ కదా అందరికీ. అది ఎవరు చెప్పారు? ఒక దైవజనుడు వచ్చి ఏలికి చెప్పాడు. ఏమనంటే 30 వచనం చూడండి, 1 Samuel 2:30 త్వర చదువు. నింటి వారిని పితుడింటి వారును నా సన్నిధి యాజకత్వం జరిగించుదని యెహోవా ఆజ్ఞిచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నీ నా మనసుకు కేవలం ప్రతికూలమాయాను. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచువారిని నేను గణపరచును, నన్ను తృణీకరించువారు తృణీకారం అందుతాను. ఎందుకండి దేవుడు చెప్పాలి? చెప్పాడా లేదా? ఎస్ ఆర్ నో? దేవుడు చెప్పకుండా ఏది చెయ్యడు. కొంతమంది అంటారు సడన్ అండి, షాకింగ్ అండి, దేవుడు చెప్పలేదండి. ఎన్ని రకాలుగా దేవుడు చెప్పాలి? అన్ని రకాలుగా దేవుడు చెప్తాడండి. ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ సడన్. సొదొమ గొమొర్రా దుర్మార్గమైన పట్టణాన్ని తగలబెట్టక ముందు దేవుడు చెప్పాడా లేదా? నినివేని తగలబెట్టక ముందు చెప్పాడా లేదా? చెప్పలేదా అండి? అరే గాడ్ డస్ నాట్ డూ ఎనీథింగ్ సన్ ర్యాండమ్. అంటే మరి నాకు తెలియలేదండి. అంటే ఎన్నిసార్లు చెప్పినా 29:1 ఉంది సామెతలు, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వారికి హఠాత్తు మరణం అప్పుడు వస్తుంది. ఎప్పుడొస్తుంది హఠాత్తు మరణం? అమ్మో దేవుడు అండి అన్యాయం చేశాడండి, సడంగ ఎత్తుకుపోయాడండి. ఏంది ఎత్తుకుపోయాడు ఇంకా వస్తువా? నథింగ్ హ్యాపెన్ సడన్లీ. చదవండి కావాలంటే. నేను తప్పు చెప్తే మీరు క్వశ్చన్ చేయొచ్చు. బైబిల్ చూడండి, ఎన్నిసార్లు గద్దించినను లోబడనేవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా. మరి ఎందుకు వాక్యం అవసరం? ఎందుకు దేవుని స్వరమైన అవసరం? అంటే దేవుడు నీకు ముందే చెప్తాడు, నువ్వు సరి చేసుకుంటే తేదలిచిన రావలసిన తీర్పు రాకుండా ఆయన ఏం చేస్తాడండి? పశ్చాత్తాపడే దేవుడు కాదా? ఎస్ ఆర్ నో? మనస్సే పక్షంలో దేవుడు మనసు మార్చుకోలేదా? నినివే రాజు పక్షాన్ని మనసు మార్చుకోలేదా? ఇశ్రాయేల్ ప్రజల్ని నిర్మూలన చేయాలనుకుంటే మోషే నోరు తెరిచి ప్రాణం చేసి ప్రభావ తుడిచేస్తే పరిస్థితి నీకే కదా, చెడ్డ పేరు వస్తుందయ్యా, వద్దయ్యా, వాళ్ళని తుడకముందు నా జీవితాన్ని నా కుటుంబాన్ని తుడిచేనాయనా, నా పేరు తుడిచే ప్రభు అంటే బైబిల్ సెలవిస్తుంది యెహోవా తాను చేయదలసిన కీడు గురించి సంతాపపడను. పడ్డలేదా? ఎందుకండి వాక్యం అవసరము? ఎందుకు దేవుని మందిరం అవసరం? ఎందుకు సరైన సత్యవాక్యం ఎందుకు అవసరము? నీ కుటుంబం కాపాడబడుతుంది, నీ భవిష్యత్తు కాపాడబడుతుంది, నీ వ్యాపారం కాపాడబడుతుంది, నువ్వు చేసే ప్రతి తీర్మానాలు కాపాడబడతాయి. రైట్ వర్డ్ ఎట్ రైట్ టైం అండ్ రైట్ ప్లేస్ విల్ చేంజ్ యువర్ రైట్ డెస్టినీ. సరైన వాక్యం సరైన సమయంలో సరైన ప్రజలకు ఈరోజు వాక్యం అందించాలని దేవుడి లైఫ్ టెంపుల్ ఏర్పాటు చేశాడు. ఈరోజు లైవ్లో ట్యూనింగ్ అయ్యావా? సరైన సమయంలో సరైన టైంలో సరైన వ్యక్తిగా సరైన ప్రాంతంలో సరైన వాక్కును దేవుడిని విడుదల చేస్తున్నాడు. రైట్ వర్డ్ ఇట్ ద రైట్ టైం ఇన్ ద రైట్ పీపుల్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. నీకు ఉద్దేశం ఉంది దేవునికి. నిన్ను ఖాళీగా పంపించాలని ఇష్టం లేదు, ఇష్టం ఉంటే దేవుడిని లైఫ్ టైంలో తీసుకొని రాడు. వాక్యము దేవుని స్వరము మొదటిగా దేవుడిని చెవులు ఏం చేస్తాడు? ట్యూన్ చేసి. ఇప్పుడు అద్భుతమైన మాట చెప్తాను, 4వ మాట చూడండి. 1 Samuel 3:10 డైరెక్ట్గా దేవుడు ఏం చేశాడు? కళ ద్వారానో స్వప్నం ద్వారానో మాట్లాడలే. 10వ వచనం చదువుదామా? ద మానిఫెస్ట్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అందరం కలిసి చదువుదాం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు ఎక్కడొచ్చి నిలిచాడు? తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి, అది కళ కాదు, దర్శనం కాదు, డైరెక్ట్గా దేవుడు దిగి వచ్చాడు. దాని ముందు ఎన్నిసార్లు మాట్లాడాడు? 3 times. ఇది ఎన్నోసారి? 4వసారి. చాలాసార్లు ఈ మాట తెలుసుకోకపోతే గాడ్ రిపీట్స్ యువర్ కాలింగ్. మాటి మాటికి దేవుడు ఏం చేస్తాడు? పిలుస్తాడు. ఆయన అలసిపోవడం ఎందుకు తెలుసా అండి? పిలుపు విషయం ఎప్పుడు దేవుడు చింతించాడు? Romans 11:29 చదవండి. Romans 11:29. కెన్ యూ ప్లీజ్ రీడ్ ఇట్ క్విక్లీ? Romans 11:29. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. గాడ్స్ కాలింగ్ ఈజ్ ఇర్రివోకబుల్. ఇచ్చిన పిలుపుని మళ్ళీ బ్యాక్ తీసుకోడంట దేవుడు. ఎంతమందికి మాట అర్థమైంది? కానీ పిలుపు విషయంలో దేవుడు ఆ కార్యం చేయాలి అంటే అది మొదటిగా ఏం తర్ఫీదు ఇస్తాడు? చెవులకు తర్ఫీదు, మాటి మాటికి ఇస్తాడు. గాడ్ సీక్స్ యువర్ అటెన్షన్. ఓ మాట అర్థం చేసుకోండి, యోనాను అటెన్షన్ దేవుడు అడగలేదా? పిలుపు విషయం వెళ్ళిపోతా ఉన్నాడు యోనా. ఏం తీసుకొచ్చాడు దేవుడు? ఏం తీసుకొచ్చాడండి?
తుఫాను తీసుకురాలేదా? తుఫాను డైరెక్ట్గా వచ్చి ఏ ఓడను కొట్టింది? యోనా వెళ్తున్న ఓడనే కొట్టింది. మరి అప్పుడన్నా బుద్ధి రావాలా? ఒక అన్యుడు వచ్చి చెప్తున్నాడు, ఓయి నిద్రపోతా లేచి నీ దేవుని ప్రార్థన చేయని, బుద్ధి రావాలా? అప్పుడు మనోడు లేచిన తర్వాత అనుకుంటున్నాడు, పిలుపు విషయంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, మాట్లాడతాడు. అది ఇప్పుడు చివరికి తుఫాను ద్వారా మాట్లాడుతున్న అప్పుడు అన్నాడు, తీసుకెళ్ళిన ఏం చేయండి, సముద్రంలో పడండి. ఆయన పిలుపు విషయంలో ఎప్పుడు చింతించాడు, చేయాలనుకుంది ఏం చేస్తాడు, చేస్తాడు. అంత క్లారిటీ ఉంది దేని మీద? పిలుపు మీద. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, ఆలోచించండి. అప్పటికి సమయలకి దేవుడు కోరుకునేది ఏం తెలుసా? చూడండి, ఒక మాట, స్పీక్ లార్డ్, యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞము. ఆయన అంత క్లియర్ చెప్పాడు. ఎవరు? ఏలి. బాబు ఏం చేయాలి? వినాలి, చెప్పినట్టు చేయాలి కదా. రండి. ఆయన చెప్పిన మాటలో, సమూయేలు చెప్పిన మాటలో డిఫరెన్స్ ఏంటో నాకు చెప్పాలి. మీరు 1 సమూయేలు 3:9-3:10 చదవండి. నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలం వందు పండుకొని. 10వ వచనం ఏమన్నాడు? తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు, సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞ. ఏ పాయింట్ మిస్ అయింది చెప్పండి? ఏం మిస్ అయిందండి? ఇంగ్లీష్లో లార్డ్. మీరు ఏలి చెప్పిందేమో, యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడని. ఇప్పుడు బాబు ఏమంటున్నాడు? నీ దాసుడు ఆలకించున్నాడు. ఏది ఎగిరిపోయింది? యెహోవా ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిపోయింది? ఇండైరెక్ట్ స్పీచా? అబ్బా, నాకు తెలియదండి ఇంత గొప్ప మరణం ఉందని. 1 సమూయేలు 3:7 చదువుతాం. ఇది దేవుడు నీలో కోరుకునేది, నీ చెవులను తర్ఫీదు చేయడానికి ఇదండి. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్. ఇది సీక్రెట్. నీ చెవులను ట్యూనింగ్ ఎందుకు చేస్తాడంటే, నువ్వు ఈ సత్యం నువ్వు తెలుసుకోవడానికి ట్యూనింగ్ చేస్తాడు. దేవుడు నుంచి కోరేది ఇది తప్ప ఏ ఆస్తి కోరడు నీది. 3:7 చదువుదాం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము. సామ్యూయేల్ డిడ్ నాట్ నో ద లార్డ్. దేవునితో సంబంధం అప్పటికి లేదంటండి. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటి? సంబంధాన్ని. గాడ్ వాంట్స్ రిలేషన్షిప్ విత్ యూ. గాడ్ వాంట్స్ కమ్యూనికేషన్ విత్ యూ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గాడ్ వాంట్స్ రిలేషన్షిప్ విత్ యూ అండ్ గాడ్ వాంట్స్ కమ్యూనికేషన్ విత్ యూ. దేవునికి నీతో బంధం కావాలి, దేవునికి నీతో సంభాషణ కావాలి, అంతే. బంధం ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది? కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉంటే బంధం ఏమవుతుంది? స్ట్రాంగ్ అవుతుంది. కమ్యూనికేషన్ స్ట్రాంగ్ లేకపోతే బంధం ఏమవుతుంది? వీక్ అవుతుంది. ఒక ఇద్దరు వ్యక్తులు చాలా క్లోజ్ అంటే అర్థమేం తెలుసా అండి? వాళ్ళ కమ్యూనికేషన్ ఏ రేంజ్కి వెళ్ళిపోతుందంటే, కన్ను సైగలతో ఏం చేస్తారు, మాట్లాడేసుకుంటారు. అంటే అయిపోయింది, వాళ్ళు అర్థమవుతుంది వాళ్ళ కవతలకు. మనం అనుకుంటాం కనుగొట్టారేమో మనం టెన్షన్ పడతాం, కాదు. వాళ్ళు కన్నుల ద్వారా ఏం చేస్తారండి, చెప్పదలిచింది చెప్పేస్తారు. అంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉంటే వారి బంధం ఏమైంది? స్ట్రాంగ్ అయింది. ప్రభు మతాన్ని కోరట్లేదండి. గాడ్ డజంట్ వాంట్ రిచువల్స్, గాడ్ డజంట్ వాంట్ రూల్స్, గాడ్ వాంట్స్ రిలేషన్షిప్. దేవునికి కావాల్సింది ఏంటి? బంధం కావాలి. అసలు ఎందుకు చెవులను తర్ఫీదిస్తాడంటే, ఆయన కోరేది ఏం తెలుసా? నీతో ఆ బంధం కోరుకుంటున్నాడు. ఆ తండ్రిగా నిన్ను ఒక బిడ్డగా చూడాలని ఆశపడుతున్నాడు. నీ చెవులను తర్ఫీది వల్ల ఆశపడుతున్నాడు. నువ్వు ట్రైనింగ్ ఎప్పుడైతే నువ్వు అందుకొరకే లార్డ్షిప్ రావాలంటే ముందు రిలేషన్షిప్ రావాలి. దేవుని ప్రభుత్వం నువ్వు అర్థం చేసుకోవాలంటే ముందు దేవుని బంధం అర్థం చేసుకోవాలి. నువ్వు విషాదం ఏంటంటే, ఈరోజు బంధాలు, దేవునితో బంధం లేదు మనకు. వి డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. రీజన్ ఈజ్ వి డోంట్ హ్యావ్ కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితో సంభాషణ లేదు. ఆయన స్వరం మనము వినట్లే. ఆయన స్వరం విన్నప్పుడు బంధం ఎట్లుంటుందండి? ఆ స్వరం విన్నప్పుడు దేవుడు ఎలా నేను నడిపిస్తాడు? యోహాన్ సువార్త 10:13 త్వరగా చదువుతారా? జాన్స్ గాస్పెల్ chapter 10. సమృద్ధి అయిన జీవం. ఈ క్యాప్షన్ ఏ చర్చది? కొత్తగా చూడకండి అండి, మనదే. దాని కీ ఎక్కడుంది తెలుసా? సమృద్ధి అయిన జీవం అనుభవించాలి. నేను గొర్రెలకు జీవం ఇచ్చకును. అది ఎట్లా ఇవ్వాలి? సమృద్ధిన జీవం. నీ వ్యక్తిగత, మానసిక, భౌతిక, ఆర్థిక, కుటుంబ, బంధ, పరిచయ, ప్రతి ప్రాంతాల్లో సమృద్ధిన జీవం ఎట్లా వస్తుంది? యోహాన్ సువార్త 10:3 జాన్స్ గాస్పెల్ chapter 10 verse 3 క్విక్లీ.
అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతన్ని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి, దేవుని స్వరము పిలుపు అక్కడ స్టార్ట్ అవుతుంది. నువ్వు సమృద్ధిన జీవాన్ని అనుభవించాలంటే ఇట్ ఆల్ బిగిన్స్ విత్ ద హియరింగ్ ఆఫ్ వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ ద సీల్ ఆఫ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. అందుకొరకే దేవుని స్వరము, దేవుని పిలుపును నువ్వు అర్థం చేసుకోక ఆరంభిస్తే, పదిహేను వచనం చూడండి, ఖచ్చితంగా ఆ ప్రాంతంలో నీకు దేవునితో, దేవుని స్వరము వినడం ఆరంభిస్తే నీ చెవులు తర్ఫీద్ అవుతే దేవునితో కమ్యూనికేషన్ పెరుగుతుంది. కమ్యూనికేషన్ పెరిగితే రిలేషన్షిప్ పెరుగుతుంది. బంధం పెరిగితే దేవునికి నీ సొంత కుమారుడుగా, కుమారుడు తండ్రిని అధికారంతో దేవుని యొక్క సమస్తాన్ని సంపాదించుకునే సత్తా ఆ పిలుపులో ఉంది. చాలా చదువుదాం పదిహేను వచనం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెలకు నా ప్రాణము. యు నీడ్ టు నో యువర్ షెపర్డ్, యు నీడ్ టు నో యువర్ గాడ్. యాజ్ హౌ ఎ సన్ నోస్ హిస్ ఫాదర్, యాజ్ హౌ ఎ ఫాదర్ నోస్ హిస్ సన్, యు నీడ్ టు నో హూ యువర్ గాడ్ ఇస్. అండ్ ద రిలేషన్షిప్ బికమ్ స్ట్రాంగర్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ కమ్యూనికేషన్, వెన్ యూ కెన్ హియర్ హిమ్, వెన్ యూ కెన్ హియర్ హిమ్. వెన్ ఎప్పుడైతే వింటావో, విన్నప్పుడు నీ బంధము దృఢపరచబడుతుంది. అందుకొరకే ఇప్పుడు సమయంలో దేవుడు అంతవరకు ఒక నార్మల్ వ్యక్తి, అంతవరకు సామాన్యమైన పసిబిడ్డ, అంతవరకు ఒక 12 సంవత్సరాల పిల్లవాడ ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెవులు ఎప్పుడైతే తర్ఫీదయ్యాయో, బైబిల్ సెలవిస్తుంది 3:19 సమయంలో పలికిన ఒక్క మాట కూడా రాలిపోలే. నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ ఫెయిల్డ్. హి హస్ గాట్ ఎ పవర్ఫుల్ వర్డ్, హి హస్ గాట్ ఎ పవర్ఫుల్ టంగ్, అండ్ హిస్ పవర్ఫుల్ టంగ్ వాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పవర్ఫుల్ సెన్సిటివ్ ఇయర్స్. తర్ఫీదు పొందిన చెవులుంటే తర్ఫీదు పొందిన నోరవుతుంది, ఆటోమేటిక్గా అవుతుంది, అధికారం ఉంటుంది, నీ ప్రార్థనలో శక్తి ఉంటుంది, అగ్ని దిగొస్తుంది. దేవుడు కోరేది ఇదే. వాట్ హీ వాంట్స్ టు ట్రైన్ ఇయర్స్. న్యాయాధిపతులకి రాజులకి మధ్యలో ఒకటే లింక్ ఉన్నాడు, ఆయన పేరే సమయలు. 1000 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వచ్చాడు, కానీ ఆ వ్యక్తి చరిత్రలు మార్చేసి ప్రచండమైన మహాశక్తిగా ఎదిగాడు. ఒక బాలుడు ప్రపంచాన్ని గడగడలాడిచ్చే ప్రవక్తగా మారాడు. ఎందుకంటే ప్రతిరోజు ఆయన జీవితాన్ని నడిపించేది ఒకటే, హీ నీడ్స్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఎంత తెలుసా, చాలాసార్లు మనకు ఇంది అనుభవం అంటే, ఒకప్పుడు నేను దేవుని స్వరం చాలా విన్నానండి, అంతటితో సెలవు అండి అంటాం. 1 సమూయేలు 16:10 తీయాల్సిన అవసరం లేదులే, కానీ లేదు తీయండి, పర్లేదు తీయండి, తప్పే ఉంది, రెఫరెన్స్ ఉంటే మంచిదే కదా. దేవుడు ఒక చరిత్రను మార్చబోయే అపురూపమైన సంఘటనని ఏర్పరచుకోబోతున్నాడు. ఒక గేమ్ చేంజింగ్ డెసిషన్ జరుగుతుంది ఆ రోజు. ఏంటంటే, సౌలుగున్న రాజు గురించి ఎన్ని రోజులు ఏడుస్తావయ్యా, ఆపుని ఏడుపని, ఒక కెరియర్ని, ఒక రాజుని ఎలక్ట్ చేసుకుంటున్నాడు. అది కేవలము ఒక కుటుంబము, ఒక వ్యక్తి జీవితం కాదు, ఇస్రాయల్ ప్రజల చరిత్ర కాదు, మహోన్నతుడైన మెస్సయాని ఈ లోకానికి పరిచయం చేసే రాజవంశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. కోట్లాది మంది చరిత్రలో మన చరిత్ర మారబోయే సంఘటన ఒక తీర్మానం జరుగుతుంది. ఆ రోజు దేవుడు సమయలు తన్నాడు, నీ తైలపు కొమ్ము తీసుకో, బుడ్డి తీసుకో, నూనె తీసుకో, బయలుదేరండి, ఎక్కడికి అని పో, యశయ్య ఇంటికి పో. ఆ యశయ్య ఇంటికి వెళ్తే ఏం చేయాలి, మనం కూడా ఇదే బ్యాచ్, ఏషియన్కి వెళ్తాను ప్రభా, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, అతని కుమారులలో ఒకడిని అభిషేకించు, రాజుగా నిర్మించు అని. రాజుగా అభిషేకించు అంటే వెంటనే నెక్స్ట్ క్వశ్చన్, ఏ కుమారుడు అంటామా లేదా, త్వర చెప్పరు ఏంటండి, లే బయలుదేరు అంటే ప్రభా ఎక్కడికి అని, పలాని కోర్సు, ఏ కోర్సు, అరే పలాని ప్రాంతానికి రా, నేను చెప్పిన ప్లేస్కి రా అన్నాడు అనుకో దేవుడు. మనం ఏమంటాం, ఏ ప్లేసు, నెక్స్ట్ క్వశ్చన్, ఏ కోర్సు, ఆ యూనివర్సిటీలో ఏ డిగ్రీ, ఆ డిగ్రీలో ఏ స్పెషలైజేషను, అన్నీ చెప్పండి, ఎట్లా పోవాలనుకుంటావు ప్రభా అంటాం కదా, అవునా కదండి. గాడ్ నెవర్ గివ్స్ ఫ్యాక్ట్స్, హీ వాంట్స్ యూ టు గో బై ఫెయిత్. ఫ్యాక్ట్స్ వేరు, ఫెయిత్ వేరు. ఫ్యాక్ట్స్కి చాలా డీటెయిల్స్ ఉంటాయి, ఫెయిత్కి డీటెయిల్స్ ఉండవు. విదే చూపించడం ఆరంభిస్తే ఒక్కొక్కటి ఏం చేస్తాడు, ఓపెన్ చేస్తాడు. లే బయలుదేరు అన్నాడు, బయలుదేరుతా, ఏ ఊరికి వెళ్ళాలి ఊరు చెప్పాడు, ఎస్ఐ పేరు చెప్పాడు, ఎస్ఐ పేరులో అతని కొడుకుల్లో ఒకరిని ఏర్పరచుకున్నాను. పాపం వెళ్ళాడు, ఫస్ట్ రోజు చూశాడు, ఏలియాబు చూశాడు, భలే ఉన్నాడు, ఆజాన్ బాహులా ఉన్నాడు. వెంటనే తైలపు కొమ్మ తీసుకుని రెడీగా అభిషేకించేద్దామని పెట్టబోతే ప్రభు అన్నాడు, ఏమన్నాడు, నో. 6 వచనం చదవండి, 16:6
త్వరగా చదవనండి 16:6. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకు, మనుషులు లక్ష్యపెట్టు అని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషుల పైరూపం లక్ష్యపెడుతురు కానీ యెహోవా పాపం సమూయేలు పొరపాటు చేయబోతే ప్రభువైన సమూయేలు అన్నాడు, స్టాప్ అన్నాడు. ఇప్పుడు ఏది ట్యూన్ అయింది? చెవులు ట్యూన్ అయినాయి కాబట్టి స్టాప్ అన్న వెంటనే ఏం చేశాడు? మనం అంటాం, ఏ నేను తప్పు వింటున్నట్టున్నా, ఆజన్ బాడు ఉన్నాడు, హైట్ ఉన్నాడు, మనకి లాజిక్లు పనిచేస్తాం మనకేమని. యుద్ధము, రాజు, యుద్ధశూరుడు, కండలుండాలి, ఎత్తుండాలి. అయితే పక్క ఎలియాబే. ప్రభు అంటాడు, నీ చెవులు ట్యూనింగ్ చేస్తున్నా నేనంటే, ఆ ట్యూనింగ్ లేదు, ఏం లేదు ప్రభా, బూజు పట్టిపోయినాయి చెవులని. ఒకసారి అయిపోయింది. రెండో వ్యక్తి అభినాదాబ్ మళ్ళీ చూసినట్టారు అనుకున్నాడు, అబ్బా ఇదేదో బాగుంది అని. ప్రభు అన్నాడు, నో. నెక్స్ట్ షమ్మ వెళ్ళిపోయాడు అభిషేకించడానికి, నో. 7 మంది ట్రై చేశాడండి, 7 సార్లు ఎవరు చెప్పారు? నో నో. ఎవరు చెప్తున్నారు? 7 సార్లు నో అంటే అప్పుడు అడిగాడు పాప నోరు తెరిచి, ఇంకెవరన్నా ఉన్నారా యెషయి అంటే, వాడున్నాడు లాస్ట్ అడుగుకున్నాడు అండి, ఒక అడసాడు లాస్ట్ అడు అంటే పిలిపించు. వీళ్ళు అనుకున్నారు పాప మనసులో, ఏందో నాయన ఇదేం టెస్టో ఏమో, 7 మంది కాదంట, అంత మోస్ట్ యోగ్యులేమో కాదన్నారు, ఇవి లాస్ట్ వాడిని పిలుస్తున్నారని. సరే లాస్ట్ వాడు వచ్చాడు, ఎవరు? బైబిల్ సెలవిస్తుంది చూడండి, 1 సమూయేలు 16:12. అద్భుతమైన మాట. అతడు వాని పిలువ నంపించి లోపలికి లోడుకుని వచ్చాను, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రం గల వాడును, చూచుటకు సుందరమైన వాడనై ఉండెను. అతడు రాగానే, ఇప్పుడు స్వరం, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణిని అభిషేకించమని యెహోవా. సామ్యూయేల్, హియర్ ఇస్ ఎ మ్యాన్. వెంటనే చెవులు ఏమైనాయి? ట్యూన్ అయ్యాయి. తీసుకున్నాడు, అభిషేకించాడు. చరిత్రలు మార్చబోయే మెస్సయ్య, ఏసయ్య, దావీదు కుమారునిగా వచ్చాడు. ఒక కుటుంబం చరిత్ర కాదండి, ప్రపంచ చరిత్ర ఏమైంది, మార్చిపోయింది. ఈరోజు నువ్వు తీసుకున్న డెసిషన్ నీ పిల్లల విషయంలో, నీ విషయంలో, నీ కెరీర్ విషయంలో, నీ వ్యాపారం విషయంలో, నీ పరిచయ విషయంలో అండి, పిలిచిన వాణి చెప్పండి, ముద్రపడాలంటే ఫస్ట్ ట్యూన్ అవ్వాలి. సమయంలో ఆ ఒక్క ఏరియాలో ఎప్పుడైతే క్లారిటీ ఉందో, దావీదు విషయంలో పొరపాటు చెయ్యబోయాడు. హీ వాజ్ అబౌట్ టు కమిట్ ద మిస్టేక్. సమయంలో కూడా మిస్టేక్ చేశాడా, చేయబోయాడా లేదా? చేయబోతే ప్రభు అన్నాడు, ఆగు అన్నాడా? చెప్పడా దేవుడు మనతోని? చెప్పడండి. యెషయా గ్రంథం చాలా స్పష్టంగా 30 అధ్యాయంలో చూడండి, యెషయా 30:21 అనుకుంటాను, 30:21 చదువుతారా? ఎంత అద్భుతంగా రాస్తుంది చూడండి. యెషయా గ్రంథం 30:21, మీరు కుడి తట్టైనను, ఎడమ తట్టైనను తిరిగినను, ఇదే త్రోవ, దీనిలో నడువుడే అని నీ వెనక నుండే ఒక శబ్దము నీ చెవులకు వినబడను. ఎంత మంచిగా ఉంది కదా, ఎంతమందికి వాగ్దానం నెరవేరాలని ఆశింది? దేవుడు నెరవేర్చును గాక. కానీ నీ చెవులు మూగబోతే, మందగిలితే, ట్యూనింగ్ చేస్తా అంటే చాలు, ట్యూనింగ్ వద్దు అని బూజు పట్టితే, ఈరోజు దేవుడి వాక్యం ద్వారా బూజు దులుపును గాక, చెవులకు ఇంగురుమును గాక, తిరిగి సున్నితమైన చెవులు దేవుడు దయచేయను గాక, ప్రవక్త లాంటి చెవులు దేవుడు దయచేయను గాక. అందుకొరకు ప్రవక్త నోరు రాకముందు ఏం కావాలా? ట్యూన్ అవ్వాలా? అబ్రహం దేవు జీవితంలో బైబిల్లో ఎవరినో తీసుకోండి, అబ్రహం జీవితం తీసుకోండి, 22:10 మొదటి వచ్చిన చదవండి త్వరగా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించి, ఎట్లా ఏం టెస్ట్ చేద్దాం అనుకున్నాడు? మనం చాలా చూసాం దీని గురించి, యెహోవా ఏరే సంవత్సరం కాబట్టి దీని గురించి ఎంత ధ్యానించినా తక్కువనే, ఎందుకంటే ప్రతి లైన్ మనకేం కావాలా, ప్రొవిజన్ రావాలా, పొట్టేలు కావాలి. ఎంతమంది కావాలి పొట్టేలు? పొట్టేలంటే మాంసం కాదండి, మీ అక్కర తీర్చే ఔషధం, అక్కర తీర్చే వనరులు. ఎంతమందికి కావాలి? ఇప్పుడు అక్కర తీర్చే అవసరం, వనరులు రావాలి అంటే అసలు దేవుడు మొత్తం స్టోరీలో ఒకటే. చాలామంది అనుకుంటారు ఇప్పుడు దేవుడు అక్కడ యెహోవా ఇయరే వనరులు పొట్టేలు దయచేయాలి అంటే ఆ స్టోరీ మొత్తంలో టెస్ట్ ఏంటి? అందరం చూడండి 22:1. ఎట్లనగా అబ్రహాము, అబ్రహామా, అబ్రహామా అని పిలువగా, దేంతో స్టార్ట్ అయింది? పిలుపు, స్వరము. పిలిచేసరికి ఏమంటున్నాడు అతడు? చిత్తము ప్రభువా. ఏం ట్యూన్ అయింది? చెవులు. ఇప్పుడు 2వ వచనం చూడండి, ఎంత అద్భుతంగా ఉంచండి, ఎంత ప్రిసైజ్గా చెవులు ట్యూన్ అయ్యి వర్కింగ్ అవుతున్నాయంటే. 2వ వచనం చూడండి, అప్పుడు ఆయన నీకు ఒకడిని కుమారుని అనగా నిన్ను ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు.
ఏం ట్యూన్ చేస్తున్నాడు? చెవులు. పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతనిని. తర్వాత ఎన్ని ప్రాంతాలు చూసినా, నేను నీకు చూపించబోవు ప్రాంతము, నేను నీకు చెప్పబోవు ప్రాంతము, నేను నీకు చెప్పబోవు ప్రాంతం. చాలామంది అనుకుంటారు, చాలామంది అనుకునేది ఏంటంటే వెళ్ళే డెస్టినీ ఇంపార్టెంట్ కదా అని. ఒక మాట చెప్పమంటారా, ఇట్స్ నాట్ అబౌట్ డెస్టినీ, ఇట్స్ అబౌట్ జర్నీ. మేమందరం హైదరాబాద్కి వెళ్ళాలండి, ఆ గమ్యస్థానం ఓకే, హైదరాబాద్లో నీకు పొట్టేలు దేవుడు రెడీ చేశాడు అనుకో, ఏ హైదరాబాద్లో ఉన్నాం కదా అంటారు కదా, సరే వదిలేసాడు. మన అందరం దుబాయ్కి వెళ్ళాలనుకోండి, దుబాయ్ మన గమ్యస్థానం అనుకోండి, దుబాయ్కి ఎట్లెళ్ళచ్చు? ఎట్టెళ్తావో మ్యాటర్. అర్థమవుతుందండి, ఫ్లైట్లు వెళ్ళచ్చు, షిప్లు వెళ్ళచ్చు, చుట్టూను మెయిన్ రోడ్ మీదనా, నేషనల్ హైవే, ఇంటర్నేషనల్ హైవేల మీద వెళ్ళొచ్చు, ఎట్లా వెళ్ళొచ్చు? పాయింట్ ఏం తెలుసా, గాడ్ వాంటెడ్ హిమ్ టు ఎక్స్పీరియన్స్ ద జర్నీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ డెస్టినేషన్, బట్ ఇట్ ఈస్ అబౌట్ ద కమ్యూనికేషన్, ఇట్ ఈస్ అబౌట్ ద రిలేషన్షిప్, ఇట్ ఈస్ అబౌట్ ద జర్నీ. బికాస్ జర్నీ ఈజ్ ఇంపార్టెంట్, రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే దేవుడు డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వలే. ప్లేస్ చెప్పడా, మీరు చెప్పండి, ప్లేస్ చెప్పడా? ప్లేస్ చెప్తే అప్పుడు డెస్టినేషన్ ఇంపార్టెంట్ కదా, ప్లేస్ చెప్పలే. కానీ ప్లేస్ దగ్గరికి ఏం చేశాడు, తీసుకొని వెళ్తున్నాడు, వెళ్ళమనలే, తీసుకొని వెళ్తున్నాడు. నేను నీకు చూపించబోవు అన్నాడు, కానీ నేను నీకు చెప్పిన స్థలంగా నువ్వు పో అనలే, నేను నీకు చూపించబోవు స్థలం. సి, అల్టిమేట్లీ హిస్ ఓన్లీ డిజైర్ ఇస్ టు ట్రైన్ యూ టు హియర్ హిస్ వాయిస్. లార్డ్ వాస్ ట్రైనింగ్ అబ్రహాం త్రూ టెస్ట్, త్రూ ట్రయల్స్, అండ్ లార్డ్ డస్ నాట్ కేర్ అబౌట్ డీటెయిల్స్, బట్ హీ వాంట్స్ టు టేక్ హిమ్ స్టెప్ బై స్టెప్ సో దట్ హిస్ ఇయర్స్ విల్ బి ట్రైన్డ్. తన చెవులు ఏం కావాలి, ట్రైన్ అవ్వాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఐజాక్, ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద సన్, ఇట్ ఈస్ అబౌట్ ద ఇయర్స్. నమ్మరా, మనందరం అనుకుంటారు స్టోరీ మొత్తం ఎవరు చుట్టూ తిరుగుతుందండి, ఈ సాగు చుట్టూ తిరుగుతుంది. మాట చెప్పమంటారా, అబ్రహాము ఆదికాండం 22:11 వచ్చిన చూడండి, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను, అందుకు అతడు చిత్తం ప్రభు. ఆలోచించండి ఒక్క సెకండ్, కానీ ఆ స్వరము వినకపోతే చెప్పండి, మీరే చెప్పండి, ఇస్సాకు చచ్చిపోతుండే. ఇట్స్ వెరీ ఫేటల్ ఇఫ్ యువర్ ఇయర్స్ ఆర్ నాట్ ట్యూన్డ్. పొట్టేలను చూడడం పక్కన పెట్టండి, ఇస్సాకు ఏమయ్యాడండి, చనిపోయేవాడు. యువర్ ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ప్రభు అంటున్నాడు, అబ్రహాం ఇదే టెస్ట్ చేశానయ్యా, నేను ఇస్సాకును టెస్ట్ చేయలే, ఎందుకంటే ఇస్సాకు రీప్లేస్మెంట్ ఆల్రెడీ పొట్టేల్ని పెట్టాను, కానీ నీ చెవులను టెస్ట్ చేస్తున్నా. ఏమనంటే, ఒత్తిడిలో నీ చెవులు పనిచేస్తాయా లేదా, టెన్షన్లో నీ చెవులు పనిచేస్తాయా లేదా, నీ కొడుకునే పనంగా పెట్టాలనే పరిస్థితి వస్తే నేను కోరుకుంటుంది నీ కొడుకును కాదు, నీ చెవులను కోరుకుంటున్నా. ఐ వాంట్ టు సీ యువర్ ఇయర్స్, ఐ వాంట్ టు ట్రైన్ యువర్ ఇయర్స్. విడ్ యువర్ ఇయర్స్ హియర్ మీ ఇన్ ద ట్రయల్? వుడ్ యువర్ ఇయర్స్ హియర్ మీ ఇన్ ద ప్రెషర్? Would your ears hear me in the stress? Would you take my instruction? Would you take my guidance? Would you take my secret for blessing, secret for multiplication? Would you see my provision? Would you hear my provision? ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడ్డాయి? నీకు నీకు కావాల్సిన సదుపాయము, ప్రొవిజన్, నువ్వు వినేదాని మీద ఆధారపడి ఉంది. నీ కొరకు దేవుడు ఏర్పరిచిన రిప్లేస్మెంట్, వనరులు, నువ్వు వినేదాని మీద ఆధారపడి ఉంది. నువ్వు ఒత్తిడిలో ఆయన స్వరం వింటావా లేదా, టెన్షన్ మూమెంట్లో స్వరం వింటావా లేదా, బిజీ లైఫ్లో దేవుని స్వరం వింటావా లేదా, ఒత్తిడిలో కంగారు పడుతున్నప్పుడు, మొత్తం అంతా ప్రపంచం బ్లాంక్ అయిపోయినప్పుడు నువ్వు ఆయన స్వరం వింటావా లేదా? ఒక భయంకరమైన పరీక్ష నీ జీవితంలో పెడితే పరీక్ష కోరేది నీ వ్యక్తిని కాదు, నీ చెవులు వింటున్నాయా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నాడని అబ్రహాముకు దేవుడు చెప్పకనే చెప్పాడు. పవర్ఫుల్ ప్రేయర్స్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ఇయర్స్. మీరు కావాలంటే ఇక్కడ రాసుకోండి, పవర్ఫుల్ ప్రేయర్స్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ఇయర్స్. శక్తివంతమైన అధికారయుక్తమైన ప్రార్థనలు శక్తివంతమైన చెవుల నుండి వస్తాయి. మీరు నుంచి నోటి నుంచి కదండి రావాల్సిందండి, అందుకొరకు అయిపోయాం. సీక్రెట్ దేంట్లో ఉందండి? అందుకొరకే శిష్యులకు తగిన నోరు దేవుడు దయచేక మునుపు శిష్యునికి తగిన చెవులను దేవుడు వినిపించాలని ఆశపడుతున్నాడు. యిర్మీయా భక్తుని జీవితం బాల్యంలో దేవుడు పిలుచుకున్నాడు, బాల్యం దేవుడు పిలుచుకున్నాడు. ఆ యిర్మీయా దేవుని దేవుని శిఖరం బలమైన ప్రవక్తగా ఎదిగాడు.
యిర్మీయా గ్రంథం 15:1 చూస్తే నాకు కొంచెం గగురుపాటు కలిగింది. యిర్మీయా చాప్టర్ 15:1 క్విక్లీ, యిర్మీయా గ్రంథం 15:1 చదవండి. ఎంత అద్భుతమైన మాట అండి, నిజంగా కలిసి చదవదామా? అప్పుడు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, మోషేయు సమయేలు నా ఎదుట నిలబడినను, ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు ఉండదు, నా సన్నిధి నా నుండకుండా వారిని వెళ్ళ. యిర్మీయా భక్తుని ప్రభు అన్నాడు, ఇద్దరు ప్రార్థన చేసిన పవర్ఫుల్ పీపుల్ చరిత్ర మొత్తంలో, అంతవరకు చరిత్రలో మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్స్, వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు బెండ్ అవ్వాల్సిందే. ఎవరెవరి పేర్లు చెప్పాడు? మోషే, సమయ. వీళ్ళు యిర్మీయాకు ముందు ఎవరన్నా ప్రార్థన చేస్తే పంచభూతాలు గడగడలాడి దేవుని మనసు కూడా కరిగిపోయి వెన్నలాగా కరిగిపోయే పవర్ఫుల్ ప్రార్థనలు ఎవరైనా చేశారంటే ఎవరండి? మోషే. రెండవది సమయ. ఎవరు వద్దనండి? మోషే, సమయ. ఇప్పుడు మోషే సమయలు ప్రభు అంటున్నాడు, యిర్మీయా వాళ్ళు వచ్చి ప్రేయర్ చేస్తే కూడా నేను వినను. అంత మొండోళ్ళు అయిపోయారు ఎవరు? ఇస్రాయేల్ ప్రజలు విననోళ్ళని శోభాంకల వారు అయిపోయారని చెప్తూ, అసలు వీళ్ళిద్దరూ ఎవరంటండి? పవర్ఫుల్ ప్రేయర్స్ అంట. వీళ్ళు చేసే ప్రార్థనలు ఏంటండి? శక్తివంతమైన ప్రార్థనలు. కొంచెం అంటారు కదండి, దేవుడు దిగొచ్చిన నేను కరుణించను అంటారు. అంటే అర్థం ఏంటి? అందరికంటే శక్తివంతుడు ఎవరు? దేవుడు కదా. ఆ రీతిగా వీరిద్దరూ ప్రార్థన యోధులు, ప్రార్థించినా నా మనసు మారదని ప్రభు అంటున్నాడు. అంటే ఎంత పవర్ఫుల్ ప్రేయర్స్ చేశారు, దేవుని మనసే కరిగిపోతుందేమన్నంత పవర్ఫుల్ ప్రార్థనలు చేశారు. ఎవరు? మొదటిది ఎవరు? మోషే. రెండవది సమయం. ఇప్పుడు చూడండి, వాళ్ళ పెదాలు కదలక ముందు, మీరు బైబిల్ ఎక్కడానికి చూడండి, నిర్గమకాండం 3:4 40 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు దేవుడు. 40 ఇయర్స్ అప్పుడు మోషే ప్రార్థన చేయలేదండి, డైరెక్ట్ అటాక్ అని చెప్పి పోయి ఐగుప్తుని ఏం చేశాడు? ఒక్క స్ట్రోక్లో చంపేశాడు. ఆయన పెదాలు రెండు శక్తివంతమైనవి కావు 40 ఇయర్స్ అప్పుడు. ఒప్పుకుంటారా? కానీ చేతులు ఎట్లాంటి బలమైన చేతులు. ఎట్లా బలమైన చేతులు అంటే ఒక్క గుద్దుగుద్దుతే స్పాట్లో ఎగిరిపోయాడండి. ఎవరు? ఐగుప్తు. చేతులు బలమైనవి కానీ పెదాలు బలమైనవి కాదు. రిజల్ట్ ఏంటంటే పారిపోయాడు. కరెక్ట్ చెప్పారు. 40 సంవత్సరాలు దిక్కుతోచని స్థితిలో పారిపోయిన పరిస్థితి, ఒక బానిస లాంటి బ్రతుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, చేతులు స్ట్రాంగ్ ఉండాలా, నోరు స్ట్రాంగ్ ఉండాలా, ప్రార్థనలు స్ట్రాంగ్ ఉండాలా, కండబలం స్ట్రాంగ్ ఉండాలా? ఇప్పుడు కూడా ఉంటారు కండబలం గుండెబలం ఉండాలని. కండబలం గుండెబలం కాదు, ప్రార్థన బలం స్ట్రాంగ్ ఉండాలా. ఇప్పుడు మోషేని తర్వాత ఏం చేశారు తెలుసా అండి? 40 సంవత్సరాలు అరణ్య నిశ్శబ్దం, శ్మశాన నిశ్శబ్దం లాగా ఈ వ్యక్తి చూసింది ఏంటండి? అరణ్య నిశ్శబ్దం. అన్ని శబ్దాలన్నీ కూడా మూగబోయాయి. ఆల్ సౌండ్స్ బికేమ్ సైలెంట్. అన్ని శబ్దాలు మూగబోయినప్పుడు నిర్గమకాండం 3:4 ఒక స్వరం వినిపిస్తూ ఉంది. దానిని చూస్తే అతడు తట్టు వచ్చినప్పుడు యెహోవా చూసిన దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే, మోషే అని అతనిని పిలిచి, అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఫస్ట్ ఎయిర్ ట్యూన్ చేశాడు, చెవులు ట్యూన్ చేశాడు. చెవులు ఎంత ట్యూన్ చేశాడంటే, ఈ మోషే వెళ్ళి నోరు తెరిచి ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రమా పాయలుగా చీలబడును గాక అని చెప్పి ఇలా కర్ర వేసి కొడితే ఏమైందండి? ఎర్ర సముద్రం చీలిపోయిందంట. అవరోధాలు కూడా అవకాశాలుగా మారిపోయాయంట. ఆయన ప్రార్థన చేస్తే దేవుడేమో తుడిచిపడేస్తా అని చెప్పి ఉగ్రత తీసుకొస్తా అంటే, ఈ నోరు పెదాలు కలుతున్నాయంట. ప్రభువా అలా చేస్తే నీ నామము ఏం మాట్లాడుకుంటారు ప్రభువా? దేవుడు తీసుకొచ్చి ఇక్కడ అన్యాయంగా నడి మధ్యలో సమాజానికి తీసుకొచ్చాడని మాట్లాడతారు కదా ప్రభువా, అదే జరుగుతుందంటే వాళ్ళని ముట్టక ముందు ప్రభువా నన్ను నా కుటుంబాన్ని ముట్టు, నా పేరు జీరోనో చేంజ్ చేయాలి, తుడిచేయి ప్రభువా అంటే, యెహోవా ఆయన చేయదలిచిన కీడు గురించి పశ్చాత్తపడిన సంతాప, గాడ్ రిపెంటెడ్, దేవుని మనసే కరిగిపోయింది, ఆపేశాడు. అంత పవర్ఫుల్ ప్రార్థనలు మోషే చేయక మునుపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేం ట్యూన్ అయిందండి? చెవులు ట్యూన్ అయింది. అర్థమైందా? సమయల జీవితం చూసాం. ఇప్పుడు సమయల జీవితం అని అందరూ తెలుసు, ఇద్దరు పవర్ఫుల్ పీపుల్ కదా, మొదటిది మోషే, రెండవది మరి సమయల విషయంలో దేవుడు ఏమన్నాడు? అన్నిటికంటే శక్తివంతమైన ప్రవక్తగా ప్రార్థన యోధుడు తెలుసండి సమయలే మొట్టమొదటిసారి అంటాడు, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే యెహోవా ఎదుట నేను పాపము చేసిన వాడనగుతును అని చెప్పిన అతి గొప్ప ప్రార్థన యోధుడు ఎవరంటే సమయలు. ఆయన ఫస్ట్ ఏది దేవుడు ట్రైన్ చేశాడు? చెవులు ట్రైన్ చేశాడు. ఇద్దరు అయిపోయారా? ఇప్పుడు యిర్మీయా తర్వాత, అంటే ముఖ్యంగా నూతన నిబంధనకు వచ్చేసరికి యాకోబు భక్తుడు యూదులను ప్రేరేపించడానికి ఇంకొక పవర్ఫుల్ ప్రేయర్ వారియర్ని యాకోబు 5:17 పరిచయం చేశాడు. ఈయన ప్రార్థన చేస్తే పంచభూతాలు వణికే,
ప్రకృతి గడగడలాడింది. ఆకాశమా ఇత్తడైపో అంటే ఇంకా 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదండి. వర్షమా పడంటే ఏమైంది? ప్రచ్ఛన్నను వర్షం పడింది. ఈయన శాసిస్తే ప్రకృతి గజగజలాడుతుంది. ఆయన రేంజ్ ఏంది? ప్రకృతిని శాసించే రేంజ్ ఎవరైనా ఏలియా. రాజుల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? అందరం కలిసి చదువుతా. ఇప్పుడు మనందరూ తెలుసు, కర్మేలు పర్వతం మీద ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఆన్ ద మౌంట్ కార్మెల్ ఇట్ వాస్ అ ప్రేయర్ వేర్ హీ ఆర్డర్డ్ రెయిన్స్ టు కమ్, వర్షాలు పడాలని చెప్పి పంచభూతాలు ముఖ్యంగా ప్రకృతిని శాసించిన ప్రార్థన అక్కడ చేశాడు. ఆ ప్రార్థన దేంతో స్టార్ట్ అయింది? నోటితో కదా. మనందరం చూస్తాం ప్రార్థన దేంతో స్టార్ట్ అవుతుందని, నోటితో స్టార్ట్ అవుతాను. కాదు. 1 రాజులు 18:1 అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం అందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించమని. ఏలియా ధైర్యం ఏంటంటే పోయి కోపం దేవాలి సార్, నీళ్ళు నింపండి. వాళ్ళు నీళ్ళు పోస్తున్నారు, ఇదేంటి కిరోసిన్ కాదు పోసింది, డీజిల్ పెట్రోల్ కాదు పోసింది, నీళ్ళు పోయిండి. నీళ్ళు పోస్తే కూడా అగ్ని చేంజ్ చేసిందండి. అంత ధైర్యం ఎట్లొచ్చింది మీరు చెప్పండి? ఈ నాలుకకు అంత ధైర్యం ఎట్లొచ్చింది? ప్రార్థన చేస్తే ప్రకృతి గజగజలాడే ధైర్యం ఎట్లొచ్చిందంటే ఆయన చెవులు ట్యూన్ అయినాయి, ఆయన చెవులు సున్నితంగా దేవుని స్వరం విన్నాయి. 1 రాజులు 18:1 ఏమని రాస్తుంది? యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, భూమి మీద వర్షం కురిపింపవచ్చున్నానని నీవు వెళ్ళి అహాబును దర్శించమని. సెలవీయగా ఎస్ లార్డ్, ఆయన చెవులు ఏమైనాయండి? విన్నాయి. ఎప్పుడైతే చెవులు విన్నాయో తర్ఫీదు పొందిన చెవులు శక్తివంతమైన పెదాలను ఇస్తాయి. శక్తివంతమైన పెదాలు ఉన్న దగ్గర ప్రకృతి కానీ, సమస్య కానీ, అవరోధాలు కానీ దేవుని చిత్తమైతే సలామని కాలదలు వచ్చి దండం పెడతాయి. ఈ శక్తి ఎవరికి వస్తుంది తెలుసా? ఎవరికి వస్తాయి? ఎవరైతే చెవులు ట్యూన్ అయితే దేవుని స్వరానికి, వారు పిలుపును శాసిస్తారు, ప్రపంచాన్ని ఆజ్ఞాపిస్తారు. ఎప్పుడైతే చెవులు ట్యూన్ అయినాయో నెక్స్ట్ నోరుతో అంటున్నాడు, ఏ ఆహాబా, ఏ ఓబద్యా, ఏ ఇవంత ధైర్యం ఎట్లొచ్చింది అండి? మా నోరు అండి, ఇట్లా ధైర్యం సాహసం ఉండాలండి అని. ఎట్లొస్తుంది సాహసం ధైర్యం? ఈ నోరుకు ముందు ఎక్కడ? చెవులు, చెవు తర్వాత నోరు, నోరు తర్వాత ఇప్పుడు కళ్ళు ఎటు చూస్తున్నాయి? పిల్లవాడిని పంపించి, సేవకుని పంపించి, ఏ చూడుపోరా వర్షం పడుతుందో లేదని ఇప్పుడు కళ్ళు ఏమవుతున్నాయి? చూస్తున్నాయి. ఆర్డర్ ఏది చెప్పండి? చెవులు, నోరు, కళ్ళు. అర్థమయ్యేలా చేస్తాను బ్రదర్. చెవులు, ముక్కు, నోరు, కళ్ళు గురించి చెప్తున్నారు బ్రదర్ సండే స్కూల్ పాట గుర్తొస్తుంది. ఆర్డర్ ఎట్లుండాలండి? చెవులు ఫస్ట్, నెక్స్ట్ నోరు, ప్రార్థన, ప్రవచనం, మూడోది కళ్ళు. ఈ ఆర్డర్లో ఫస్ట్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఒబే ద వాయిస్ ఆఫ్ గాడ్, వాయిస్ ఆఫ్ గాడ్ విల్ బికమ్ యువర్ వాయిస్, ఇట్ విల్ బి ద వాయిస్ ఆఫ్ మ్యాన్, అండ్ ట్రెమెండస్ రిజల్ట్స్ ఫాలో ఇన్ దట్ ఆర్డర్, ఇన్ దట్ కాంబినేషన్. క్రమం అట్లుండాలి. దేవుని స్వరం తర్వాత, దేవుని స్వరం నువ్వు వింటే అప్పుడు దేవుని స్వరం ఏమవుతుంది? నీ స్వరం అవుతుంది. అప్పుడు దేవుని వాక్యం ఏమవుతుంది? నీ వాక్ అవుతుంది. సమయంలో పలికిన ఒక్క మాట కూడా రాలిపోలే. ఒక మాట చెప్తానండి, దేవుడు కోరుకునేది ఒకటే, హీ ఓన్లీ వాంట్స్ కమ్యూనికేషన్, హీ ఓన్లీ వాంట్స్ రిలేషన్షిప్. ఆయన గుండె కొట్టుకునేది, ఈరోజు చెప్తున్నా, ఆశీర్వాదాల చేతు పిడికిలు విప్పి ప్రతి జీవి కోరిక తీర్చాలనే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. రహస్యము దాచిన ధననిధిని కాళ్ళదగ్గర తీసుకొని పారేయాలని చూస్తున్నాడు. తెరిచబడిన ద్వారములు తెరిచుంచాలని ఆశపడుతున్నాడు. నీ చరిత్ర మార్చాలని ఆశపడుతున్నాడు. పిలుపు యొక్క ముద్రగా ఇవన్నీ కళ్ళ ముందు తీసుకొచ్చి నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. బట్ హీ ఓన్లీ లాంగ్స్ ఫర్ అ రిలేషన్షిప్. ఏం కోరుతున్నాడండి? బంధం కోరుతున్నాడు. నా స్వరం వింటే చాలు, నా స్వరం వింటే చాలు, నా స్వరం వింటే చాలు. మీరు బైబిల్లో చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఇటర్నల్ ప్లాన్ అనేది భౌతిక కాయములో, భౌతిక శరీరంలో ప్రపంచం నెరవేర్చడానికి ఆల్వేస్ గాడ్ రిపీటెడ్ హిస్ కాలింగ్. మాటి మాటి పిలుస్తూ వచ్చాడు. బైబిల్లో కాలం చూడండి మీరు, చాలాసార్లు దేవుడు సమయేలు రెండుసార్లు పిలిచాడా? ఆదికాండం 22:11 అబ్రహామా, నిర్మకాండం 3:4 మోషే, ఆదికాండం 46:2 యాకోబు. టెన్షన్, బిజీ లైఫ్లో ఉందంట సిస్టర్ మార్తా. అబ్బా ఎంత ట్యూన్లు అంటున్నారా. లూకా సువార్త 10:38-42 ప్రకారం మధ్యలో రాయలేదా? 2 సార్లు అన్నాడు. ఎందుకమ్మా నీకు టెన్షను? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఎందుకు మిక్కిలి ఆయాసపడుతున్నావమ్మా? విస్తారమైన పనులు పెట్టుకొని ఈరోజు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? ఎవరు టెన్షన్ పడుతున్నారో తెలియదు. వాక్యం దేవుడు వారి కొరకు సిద్ధపరచున్నాడు. మార్తా,
మార్తా, మార్తా అంటే కొడతాను కాదు, హిందీలో మేము హిందీలో వండి మార్తా అంటే కొట్టారు. ఇంకొక వ్యక్తి దుడుకు 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 ఊరికే ఎప్పుడు స్టెబిలిటీ లేదు, సీమోను, సీమోను 22 లూకాస్ 22:31-32 ఏమని రాస్తుంది, సీమోను సీమోను. ఇంకొక ఆయన ఏదో చేయాలి, ఆవేశం ఉంది కానీ దేవుని స్వరం వినేది లేదు, సౌలా. వెరీ గుడ్, పర్లేదు, వాక్యం పండితులు ఉన్నారు అందరు. ఇన్ని ప్రాంతాల్లో దేవుడు మాటి మాట చెప్తున్నాడు, సౌలా సౌలా, మార్తా మార్తా, అబ్రహామా అబ్రహామా, సమయలో సమయలో, మోషే మోషే, యాకోబో యాకోబు, సీమోను సీమోను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఒకటే మాట దేవునితో కోరేది, ఆయన స్వరమును నువ్వు వినాలి, నీ నుంచి కోరేది దేవుడు కేవలము బంధమే. హీ ఓన్లీ వాంట్స్ రిలేషన్షిప్. మార్త, విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుచున్నావు, నీకు కావలసింది, నీకు కావలసింది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకుంది, ఎన్నడూ కూడా అది ఆమె నుండి తీసివేయదు. దేవుని పాదాల చింత, కూర్చొని ఆయన పాదాల దగ్గర ఆయన స్వరమును వినడం నేర్చుకుంటుంది. దేవుడినితో మాట్లాడడానికి నీ స్వరము, ఆయన స్వరము దేవుడిని నీ చెవులు తరిఫిది ఇవ్వడానికి ఒక మాట చెప్పానండి, బైబిల్లో అతి భయంకరమైన మాట, నాకు తెలిసి నేను తప్పై ఉండొచ్చు, అన్నిటికంటే యేసు ప్రభువును బాధ పెట్టిన ఒక మాట చెప్పనా, యోహాన్ సువార్త 16:32. ఆయన ధైర్యం ఏంటంటే ఎవ్వరు వెళ్ళిపోయినా సరే, ఎవ్వరు విడిచినా సరే, ఎవరు కాదన్నా సరే, యేసు ప్రభుకు ధైర్యం ఒకటి ఉందండి. 16:32 యోహాన్ సువార్త 16, ఇదిగో మీలో ప్రతివాడును ఎవనింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చి అన్నది. దేవుని తెలుసండి, యేసు ప్రభు తెలుసు, నన్ను ఒంటరి చేస్తారు, నన్ను మీరందరూ ఒంటరి చేస్తారో, శిష్యులారా మీరందరూ విడిచి వెళ్ళిపోతారో, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. దేవుని ధైర్యం ఏం తెలుసా, ఎవ్వరు విడిచిపెట్టినా నా తండ్రి నన్ను విడిచిపెట్టడు. లెట్ ద వరల్డ్ ఫర్సేక్ మీ బట్ మై హెవెన్లీ ఫాదర్ విల్ నెవర్ లీవ్ మీ. నన్ను విడిచిపెట్టాడని అనుకుంటే కలవరిశిలోకి ఎక్కాల్సిన పరిస్థితులు. ఒకటే మాట జరిగింది, భూమి కంపించుతుంది, సూర్యుడు చీకటైపోయాడు. ఆ చీకటి గడియలో ఏం జరిగిందో తెలియదు, తండ్రి కుమారుల మధ్యలో భయంకరమైన గాయం చోటు చేసుకుంది. ఆ గాయంలో ఒక రెండు పదాలు రిపీట్ చేయాల్సి వచ్చింది, యేసు ప్రభు నా దేవా నా దేవా నన్ను ఏల చెయ్యి విడిచితివి. మై గాడ్ వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ మీ, ఎందుకు విడిచిపెట్టావయ్యా, ఏది జరగొద్దని అనుకున్నానో, ఏ ధైర్యం ఎత్తిన రోజులు ఇన్ని కష్టాలు భరించడానికి కారణమైందో, నా తండ్రి నా చెయ్యి విడిచిపెట్టాడంటే చివరికి నా చెయ్యిని విడిచిపెట్టావు. ఎందుకు తెలుసా, అప్పుడు నా తండ్రి అనలేదు, నా దేవా అన్నాడు. ఎవరి స్థానంలో నిలబడ్డాడు తెలుసా, కొడుకు స్థానంలో నిలబడలే, మానవాళి పాపుల స్థానంలో, నీ స్థానంలో నా స్థానం నిలబడి, ఈరోజు దేవుడు నీతో నాతో నా కుమారుడా నా కుమారుడా అని మాట్లాడడానికి, ఆ రోజు కుమారుడు తన కుమారత్వాన్ని కోల్పోయి ఒక అన్యుడిగా సేవకునిగా దాసునిగా పరాయివాడిగా నా దేవా నా దేవా ఏలనా చెయ్యి విడిచిదని చెప్పి ఏలి ఏలి లామా సబక్తాని అని కేకలు వేసి ప్రాణము అర్పించాడు. ఒకవేళ గాయం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి కొరకు, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును కత్తి పైకెత్తుతున్నప్పుడు ఆ కుమారుడు ఏడ్చే ఏడుపులు మనము 7వ రోజు యానివర్సరీ రోజు చూస్తూ వచ్చాం కదా. ఆ గాయాన్ని చూస్తున్నప్పుడు ప్రత్యక్షతలో యోహాన్ సువార్త 8:56 యేసుప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నా దినాన్ని చూశాడు అబ్రహాము, అబ్రహాం సా ద పెయిన్ బిట్వీన్ అ ఫాదర్ అండ్ అ సన్. అందుకు యూదులు, నీకు ఇంకను 10 సంవత్సరములకు లేవే, నీవు అబ్రహామును చూచితివా అని. నువ్వేందా అబ్రహామును చూసింది, నీకు 50 సంవత్సరాలు పట్టుమంటే 50 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రహాం చూశానంటున్నావు అంటే, అబ్రహాము ఏ దినాన్ని చూశాడండి, యేసుప్రభు కలవరిశిలలో వేలాడుతున్నప్పుడు, ఆ రోజు పొట్టేలుగా అర్పించబడినప్పుడు, ఆ కుమారుడు తండ్రి తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నావు అని ఇస్సాకు ఏడుస్తున్న ఏడుపు కన్నీటి, ఆ యొక్క భయంకరమైన కన్నీరులో, ఆ తండ్రి కళ్ళ నుండి కారుతున్న కన్నీరు, కుమారు కళ్ళ నుండి కారుతున్న కన్నీరు, గుండె పొడుచుకొని వెళ్తున్న ఆ కత్తి పైకెత్తినప్పుడు, ఆ తండ్రి కొడుకుల మధ్యలో ఎంత గాయం ఉందో, ఏ దూరం జరగొద్దని, ఏ వేర్పాటు జరగొద్దని, ఏ వీడుకలు జరగొద్దని బాధపడుతొచ్చారో, అదే జరుగుతున్న సందర్భంలో చెయ్యెత్తితే అప్పుడు దేవుడు చూపిస్తున్నాడు పొట్టెల్ని. అక్కడ చూసింది ఎవరినండి, పరలోకపు తండ్రి కుమారుడైన
యేసుప్రభువారినే. యేసుప్రభువు అంటున్నాడు, అబ్రహాము నన్ను చూశాడు, ఈ దినాన్ని చూశాడంటే. వాళ్ళు అంటున్నారు, 50 సంవత్సరాలు లేదయ్యా, నువ్వు ఎప్పుడో పుట్టిన అబ్రహాం గురించి మాట్లాడుతున్నావు అంటే, విశ్వాసముతో ఆ రోజు జరిగిన గాయం ఏంటంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా ఏల నా చెయ్యి విడిచితివి. ఆ చెయ్యి ఎందుకు విడిచాడంటే, ఈరోజు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకొని, ఈరోజు నుంచి అనాథలుగా ఎప్పుడు మిమ్మల్ని నేను విడిచిపెట్టను, మీతో నేను సంభాషించదను, నేను మీతో మాట్లాడదను. ఐ విల్ స్పీక్ విత్ యూ, ఐ విల్ కమ్యూన్ విత్ యూ, ఐ విల్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. దత్తపుత్రాత్మను ఈరోజు మీకు అనుగ్రహించి ఉన్నాను, మీరు ఇక మీదట అనాథలు కాదని జ్ఞాపకం చేస్తూ, ఈరోజు తండ్రి తన కుమారుని చేయిని విడిచిపెట్టింది కేవలం నీ చెయ్యి పట్టుకోవడానికి అని తెలిస్తే, అయ్యా నీ స్వరం నాకు వినిపించు ప్రభా, నాతో దయచేసి మాట్లాడు ప్రభా అని ఒక్కసారి అందరూ లేచి నిలబడి దేవుని ఆరాధిస్తాం.